అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మా నాన్నగారు సంగీతం కోసం ఇల్లు వదిలేసి వచ్చేశారు. సంగీతం కోసమే? సంగీతం కోసమే. సుప్రసిద్ధ చలనచిత్ర నేపథ్య గాయనిగా ఉన్న ఎస్ జానకి మా అమ్మకు మూడో చెల్లెలు. నేదరు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, ఏమి ప్రేరణ పొందారు? మొట్టమొదట చెప్పాల్సింది ఏమిటంటే, నాకు బాగా పాట వచ్చు అనుకుంటూ ఉండేవాడిని. నాకేమాత్రం వచ్చో అది గురువు గారి దగ్గర చేరినాకే తెలిసింది. ఎందుకు మీరు పూర్తిగా అన్నమయ్యకి అంకితం అయ్యారు? ఎందుకు అంకితమై అంటే, ఇవన్నీ నేర్చుకుని నేను ఆ పోటీలో ఫస్ట్ వచ్చి ఆ తర్వాత సంవత్సరానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది. తిల్లానాకి మీకు ప్రేరణ ఎవరైనా ఉన్నారు సార్? తిల్లానాకి ప్రేరణ అప్పటికీ మీరు స్వరపచ్చిన నారాయణ చిత్ర కీర్తనలు ఏంటి సార్? అంటే ఆ బాణి వేరు కదా. రమతేయమునా పుళినవని ఇలా బాగా పాపులర్ అయిన కీర్తనలు ఏమేమి కీర్తనలు సార్? ఎన్ని ఉంటాయి? అది కొంచెం కష్టమే చెప్పడం. పాడినంత మాత్రం పాపులర్ కాదు. అది పాడకుండా వింటూ ఉండేవి కూడా పాపులరేగా. కడలుడిపి నీరాడగా తలచు వారలకు శోధించిరిది సురలును మునులును ఆదికి అనాది హరినామం శోధించిరిది అఖిల లోకైకవంజ హనుమంతుడా. ఇప్పుడు మన అన్నమయ్య ఇన్ని 32,000 సంకీర్తనలు రాశారంటారు. మనకి ఇప్పుడు 32,000 సంకీర్తనలో ఎన్ని యాక్చువల్గా దొరికాయి సార్? మన దగ్గర దొరికాయి అంటే టీటీడీ వాళ్ళు వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పాడి పాపం అనేక విద్వాంసుల సహకారంతో సుమారు అవి కలిపితే 14,000 పైచిలకు మనకు అందినాయి. 12,000 కీర్తనలు మనకు స్వరరచనతో ఉన్నాయా? ఇప్పుడు స్వరరచనతో ఎన్ని ఉన్నాయని మీరు ఊహిస్తున్నారు? ఎవరు చేశారు? ఇదొక దురభిప్రాయం ప్రతి వాళ్ళకి. ఆయన ఏం పాడాడు కూడా ఎవరికి తెలియదు. వెంకటేశ్వరుడికి ఒక్కడికే తెలుసు అంతే. నమస్కారం. మనతో పాటు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు అంటే అన్నమయ్య కీర్తనలకు పర్యాయ పదంగా చెప్పవచ్చు. కొన్ని కోట్ల మంది ఎన్నో దశాబ్దాలుగా బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య కీర్తనలు వింటూ ఆనందానుభూతులు పొందుతూ భక్తి పారివర్షంతో నిండుతున్నారు. వారు స్వయంగా కీర్తనలు రచిస్తున్నారు. అనేక అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. అన్నమయ్య సంకీర్తన యజ్ఞంలో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న బాలకృష్ణ ప్రసాద్ గారి యొక్క సంగీత ప్రయాణాన్ని, అన్నమయ్యతో అనుబంధాన్ని, అన్నమయ్యతో అనుభూతుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. ముందుగా కేంద్ర సంగీత అకాడమీ నాటక అకాడమీ పురస్కారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ మీకు ఆస్థాన సంగీత విద్వాంసులుగా మళ్ళీ ప్రకటించింది ఇటీవలే. మీకు మా తరఫున అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ. అంతా వెంకటేశ్వరుడి అనుగ్రహం, అన్నమయ్య దయ. ఈ సంగీతం అనేది మీ కుటుంబంలోకి, మీ ఇంట్లోకి, ఒంట్లోకి ఎలా వచ్చింది సార్? మా కుటుంబంలో తాతల గాలి, తాతల నాటి నుంచి శాస్త్రీయ సంగీతం ఉందని చెప్పాలి. మా నాన్నగారి నాన్నగారు ఎలా పాడేవారో తెలియదు, కానీ మా పెదనాన్నగారు మంచి హరిదాసు, హార్మోనియం వాయించేవారు. మా నాన్నగారి తమ్ముడు మా బాబాయ్ గారు, ఆయన కూడా చక్కటి గాయకులు. మా నాన్నగారు వాడేవారు హార్మోనియం చాలా బాగా వాయించేవారు. ఆయన హార్మోనియం వాయిద్యానికి చాలా ఆకర్షణ ఉండేది, పేరు ప్రతిష్టలు ఉండేవి. చాలామంది కోరి ఆయన హార్మోనియం పక్క వాయిద్యంగా పెట్టుకునేవాళ్ళు. హరికథల్లో నాన్నగారి పేరు గరిమెళ్ళ నరసింహారావు గారు. మా అమ్మగారి నాన్నగారు మాతామహులు, ఆయన చాలా బాగా పాడేవారు. మా నాన్నగారి నాన్నగారి పాట గురించి మాకేం తెలియదు, మా నాన్నగారు కూడా ఏం చెప్పలేదు. మా నాన్నగారు మా తాతగారు ఒళ్ళో
చిన్నతనంలో కూర్చున్న కొన్ని జ్ఞాపకాలు నాకు ఉన్నాయి కానీ వారి పాటలు వినలేదు ఎప్పుడు నేను ఎందుకంటే అంత వివరంగా తెలియలేదు పెళ్లి చేసుకునే కొద్ది రోజుల ముందు నుంచి మామగారు నాన్నగారు ఒక నిశ్చయానికి వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకుని కోరి చేసుకున్నారు అంటే వాళ్ళ లవ్ మ్యారేజ్ అని చెప్పాలి మన నాన్నగారు మా నాన్నగారి నాన్నగారు పితామహులు మెదక్ జిల్లా అక్కడి నుంచి మా నాన్నగారు సంగీతం కోసం ఇల్లు వదిలేసి వచ్చేశారు సంగీతం కోసమే వచ్చేసి రాజమండ్రిలో ఉన్నారు కొన్నాళ్ళు అక్కడ కొంత సంగీతం నేర్చుకున్నారు అంటే అంతకుముందే సంగీతం వచ్చిన పరీక్షకి అంటూ కొంత సిలబస్ ఉంటుంది కదా ఆ సిలబస్ ప్రకారం జవాబులు చెప్పకపోతే అడిగింది పాడకపోతే మళ్ళీ వాళ్ళు పరీక్ష పాస్ అవ్వలేరుగా సిస్టమేటిక్గా నేర్చుకోవాలి అట్లాంటిది అన్నమాట దానికోసం వచ్చారు మా అమ్మగారు వాళ్ళు అట్లా వచ్చిన సమయంలో పరిచయాలు అప్పటి నుంచి వాళ్ళు చేసుకోవాలి అనుకున్నారు మా అమ్మగారు కూడా వయలిన్ నేర్చుకున్నారు మొదట్లో బాగా పాడేవాళ్ళు సహజంగా మా అమ్మ చెల్లెలు అంటే వెరీ నెక్స్ట్ టు మై మదర్ పిన్నమ్మ వరలక్ష్మి అని ఆవిడ కూడా బాగా వయలిన్ నేర్చుకున్నారు మా అమ్మ ఆ పిన్ని ఇద్దరు బాగా పాడేవాళ్ళు ఆమె కాదు మా ఇంట్లో మా పిన్నులు అందరూ బాగా పాడేవాళ్ళు ఈనాడు సుప్రసిద్ధ చలనచిత్ర నేపథ్య గాయనిగా ఉన్న ఎస్ జానకి సినిమా ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ మా అమ్మకు మూడో చెల్లెలు మా పిన్ని ఆ పిన్నికి అక్క ఇంకో పిన్ని నాకు రాధ మల్లాది రాధ ఇప్పుడు కూడా ఉన్నారు ఆవిడ 8 ఇయర్స్ 9 ఇయర్స్ దగ్గరికి వస్తున్నారు మా జానకే ఇప్పుడు 85 ఉన్నారు ఏ మా అమ్మకి నాకు 20 ఏళ్ళే తేడా ఇప్పుడు నేను 75 మా అమ్మ బతుకుంటే సరిగ్గా 95 ఏళ్ళ వయసు ఉండేది అదే ఇప్పుడు నేను వైజాగ్లో రాధ పిన్ని అన్నానే ఆవిడ 90 ఏళ్ళు అలా మా పిన్నులు వీళ్ళందరూ కూడా బాగా పాడేవాళ్ళు జానకి తర్వాత సరోజ అని ఉండేది ఆ సరోజ పిన్ని కూడా బాగా పాడేది అందరిలోకి చివరి ఆవిడ శారద మేము చిట్టి చిట్టి అంటూ ఉంటాం ఇంట్లో మెడ్రాసులో ఆవిడ ఉన్నారు నాకన్నా 3.5 ఏళ్ళు పెద్దది ఆవిడ అంటే ఇప్పుడు ఇంకొక 1 ఇయర్ పైన తక్కువ 80కి అలా ఇంట్లో అందరూ పాడేవాళ్ళు వైన్ వాయించేవాళ్ళు ఉండేవాళ్ళు మా నాన్నగారు హార్మోనియం వాయించేవారు పాడేవారు పుట్టింది మొదలు నాకు సంగీతం సహజంగా వినికిడి సహజంగా శ్వాస ఎలాగో అలాగ సంగీతం అంటే తల్లి వైపు నుంచి తండ్రి వైపు నుంచి మీ కుటుంబాల్లో సంగీతం అనేది సహజంగా మీ ఇళ్లలో ఉన్నది అది మీకు కూడా చాలా సహజంగా మా తెలుగు మాట్లాడుతున్నట్లుగా సంగీతం కూడా అలా పుట్టుకతో వచ్చేసింది అది సంగీతపు ఇది వచ్చేసింది అంటే గురుముఖత సంగీతం నేర్చుకోవటం అనేది ఎప్పుడు మొదలైంది సార్ మీకు గురుముఖత అంటే ఆ ప్రాథమికంగా కూడా గురుముఖత నేర్చుకోవడం అనేది తల్లిదండ్రుల దగ్గరే అక్కడ ఒక తల్లిదండ్రుల దగ్గర ఒక స్థాయి వరకు నేర్చుకున్నాకనే బయట నేర్చుకోవడం సంభవించింది నాకు దాదాపు 19 ఏళ్ళ వయసులో మ్యూజిక్ డిప్లొమా పరీక్ష కట్టాను అప్పుడు ఆ డిప్లొమా కోర్స్ అంతా మా అమ్మ మా పిన్ని వాళ్ళే నేర్పారు నాకు ఇంట్లో ఏ వేరే బయట గురువు ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇంటి సంగీతంతోనే డిప్లొమా పాస్ అయినాను ఆ తర్వాత అప్పుడు నేను 76లో గురుగారు నేదునూరు గారి పరిచయం వారు ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్లో నా పాట విని నా గొంతు విని చాలా సంతోషించి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొత్తగా ఒక స్కాలర్షిప్ స్కీమ్ పెట్టారు హనుమాచార్య కీర్తన ప్రచారానికని అది మామూలుగా మాట్లాడుతూ కూర్చుంటే లౌంజ్లో గురుగారు నిర్నూరు గారు ఆ విషయం బయట పెట్టారు వెంటనే నేను వచ్చేస్తానండి అన్నాం ఎందుకు నీకు ఉద్యోగం ఉంది కదా ఇక్కడ అప్పుడు నేను టైపిస్ట్గా పనిచేస్తూ ఉండేవాడిని హైదరాబాద్ పెన్గ్విన్ టెక్స్టైల్స్ అని ఒక యార్న్ ఫ్యాక్టరీ హైదరాబాద్లో తార్నాక అవతల కొంచెం ముందుకు వెళ్ళినాక ఆ ఏరియా బస్ స్టాప్కి అది ఎండింగ్ పాయింట్ ఆ రోజుల్లో ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నాను ఇంకా ముందు గడుతుంది
ఉప్పల్ ఉప్పల్ దగ్గర 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 అక్కడ ఉండేది పెన్గ్విన్ టెక్స్టైల్స్ అని అందులో ఉద్యోగం చేసేవాడిని అప్పుడు నీకెందుకు ఉద్యోగం చేస్తున్నావు కదా నీకేం అవసరం అన్నారు అలాగదండి మీరు చెప్తున్నారు కదా మీ ముఖత సంగీతం నేర్చుకోవడం మహాభాగ్యం అన్నమయ్య కీర్తనలు మీ చేసిన ట్యూన్లు నేర్పించారు ఇప్పుడు రికార్డింగ్లో పాడాం అద్భుతంగా ఉన్నాయి అటు అన్నమయ్య పాటలు ఇటు సంగీతం రెండూ నేర్పుతారు మీరు ఏకకాలంలో అప్పటికే నేతృగా లబ్ధ ప్రతిష్ట కదా అయ్యో ఆయన ఇప్పుడు అదే ఆయన నాకన్నా 27 దగ్గర దగ్గర పెద్దవాడు పెద్దవాడు 27 పెద్దవాడు మా నాన్నగారు అంతే 27 మా చిన్న మా నాన్నగారు సరిగ్గా 21 మా నాన్నగారికి నాకు ఈయనంతే మా అమ్మగారికి నాకు 27 తేడా ఈయన కూడా అంతే నేదుల కృష్ణమూర్తి గారు 1927లో పుట్టారు అదే అంతే అలా అంత మా నాన్నగారి వయసే నేదుల కృష్ణమూర్తి గారితో మీరు ప్రయాణం చేయాలనుకున్నారు కదా ఆయన ద్వారా నేర్చుకో సంగీతం నేర్చుకోవాలనుకున్నారు కదా అన్నమయ్య గురించి తెలుసుకోవాలనుకున్నారు కదా అంటే ఆయన దగ్గర ఆయన శిష్యుడిగా మీరు ఒక లబ్ధ ప్రతిష్ఠుడు చాలా గొప్పవారు కదా ఆయన శిష్యుడిగా చేరాలని ఒక ఆలోచన లేకపోతే ఎందుకని మీకు అనిపించింది నేను ఆ వారితో ఇప్పుడు ఇందాక చెప్పిన సంఘటన ఆయన ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్లో నా వాయిస్ విని ఆశీర్వాదం చేయడంకి పూర్వమే వారి పాట బాగా నేను విని మా ఇంట్లో మా అమ్మ వీళ్ళందరూ నాన్నగారు వాళ్ళు రేడియోలో వారి సంగీతం వింటూ ఓలేటి గారి పేరు నేదునూరు గారి పేరు ఇవన్నీ నాకు సుపరిచితాలు వాళ్ళు గొప్ప విద్వాంసులుగా నా మనసులో వాళ్ళ గురించి ఒక అవగాహన ఉంది వాళ్ళ పాట విని ఆసక్తితో ఉన్నవాడినే కా ఈ అవకాశం కలిసిన అంగానే దాన్ని వాడుకుందామని అని ఉద్యోగం ఉంది కదా వద్దని చాలా చెప్పారు మీ నోటంబడి పాఠం వస్తుంది నాకు రెండేళ్ళు ట్రైనింగ్ అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్కాలర్షిప్ ఇస్తారన్నారు చాలు వచ్చేస్తానన్నారు చాలా నచ్చ చెప్పారు ఆయన నేను వినలేదు చివరికి స్కాలర్షిప్ ట్రైనింగ్కి వచ్చాను వారి శుశ్రూష మొదలుపెట్టిన 1 ఇయర్లో వారికి ట్రాన్స్ఫర్ వచ్చేసింది తిరుపతి నుంచి అంటే అప్పుడు తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండేవారు నేను స్కాలర్షిప్ ట్రైనింగ్కి చేరిన 1 ఇయర్లోపే అంటే కొద్ది రోజులు తక్కువగా దగ్గర దగ్గర 1 ఇయర్ ఉన్నారు తర్వాత విజయనగరం వెళ్ళిపోయారు ట్రాన్స్ఫర్ అయింది పశుపతి గారి దగ్గర నా మిగతా సంవత్సరం కోర్సు పశుపతి గారు వారు మంచి కంఠధ్వని చాలా బరువైన పాట చక్కగా పాడతారు వారు కూడా చాలా అన్నమాచార కీర్తనలు చేశారు ట్యూన్ చేశారు ఆ వారి దగ్గర ఒక సంవత్సరం నేర్చుకున్నాను అంటే ఆ రోజు మీరు ఈ టైపిస్ట్ ఉద్యోగం వదిలేసి అంత నేదుని గారు అన్ని చెప్పినా కానీ వదిలేసి ఇలా ఆయన దగ్గర సంగీతం శిక్షణకుడిగా స్కాలర్షిప్తో చేరటము అన్నమయ్య కీర్తనలు నేర్చుకోవటము ఆ ప్రయాణం మొదలుపెట్టడం ఇప్పుడు మీరు సమీక్షించుకుంటే ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఆనందాన్ని ఇస్తుందా ఖచ్చితంగా అవన్నీ చేయబట్టి కదా ఏ స్థితికి వచ్చాను నేను ఈనాడు నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాన్ అవడం కంచికామకోటిపీఠం ఆస్థాన విద్వాన్ అవడం అహోబిల మఠానికి ఆస్థాన విద్వాన్ అవడం మరి సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం తెలుగు యూనివర్సిటీ వాళ్ళు పొట్టి శ్రీరామ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అది ఏ సంవత్సరం గుర్తులేదు 7 ఏళ్ళు అవుతుంది ఆ సంవత్సరం ఉత్తమ సంగీత విద్వాంసుడిగా నాకు అవార్డు ఇవ్వడం అలాగే ఇంకా చాలా సంస్థలు నన్ను గౌరవించి అవార్డులు ఇచ్చినాయి ఇవన్నీ మరి అలా రాబట్టేగా జరిగినాయి కాబట్టి దీనిలో విచారించేది ఏం లేదు అప్పుడు విచారించలేదు వచ్చేసిన కొత్తలో కూడా నేనేం విచారించలే అప్పుడు నాకు 350 జీతం ఆఫీస్లో వదిలేసేనాడు గురువుగారు అన్నారు నీకు 250 స్కాలర్షిప్ 350 జీతం అంటున్నావు అంటే ఆ రోజులో ఆ 100 రూపాయల డిఫరెన్స్కి బోర్డు అంత వాల్యూ ఉండేది చాలా పెద్ద అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ నేను ఒకటే అన్నాను మరీ ఏం లేకుండా కాదు కదా 250 ఇస్తారు కదా చాలు నేను తినడానికి అది అని వచ్చేసాను కానీ పాపం కొత్తలో నేను వచ్చేసినాక నిరాధారంగా ఉన్నానని మా గురువుగారు నేదునూరు గారు వాళ్ళింట్లోనే ఉంచుకుని 3 నెలలు నన్ను అట్టే పెట్టుకుని నాకు అన్నం పెట్టి మెల్లిగా తర్వాత ఈవోతో మాట్లాడి ఒక నివాసానికి అని చిన్న ఏర్పాటు గోవిందరాజు గుడి దగ్గర ఉండే మ్యూజియంలో ఏర్పాటు చేశారు
తర్వాత మా అమ్మని తీసుకొచ్చాను. మా అమ్మ నేను ఉండేవాళ్ళం. సో మీరు తిరుపతికి 78లో వచ్చారు సార్? ఎప్పుడు వచ్చారు? 76 76లో వచ్చారు తిరుపతికి రావడం. 76 78 చివరిలో అనుమాచార్య ప్రాజెక్ట్ ఆవిర్భావం. అప్పటికి ఇంకా నామకరణం కూడా జరగల. అదే నేను చేరినాక అనుమాచార్య ప్రాజెక్ట్ అనే నామకరణం జరిగింది. పేరు పెట్టారు దానికి. అప్పుడు చెలికాని అన్నారావు గారు సమయం అది. అప్పుడు రాజగోపాల్ రాజు గారు ఇవో అప్పుడు చైర్మన్ ఎవరు నాకు జ్ఞాపకం తెలియదు. నాకంటే ఈ పదవులు వాటి డిగ్రీలు వాటి అవగాహన చాలా తక్కువ. పెద్దగా మెమరీలో ఉండేవి కూడా కావు అవి. మీరు ఆ కీర్తన రాగాలు నోటేషన్స్ రాజగోపాల్ రాజు గారు మటుకు అప్పుడు ఈవోగా ఉన్న వ్యక్తి కాబట్టి నన్ను నా స్కాలర్షిప్ ట్రైనింగ్ అయిపోయేటప్పటికి పివిఆర్కే ప్రసాద్ గారు వచ్చారు. ఆ రెండేళ్లలో వచ్చిన మార్పులో స్కాలర్షిప్కి చేరినప్పుడు రాజగోపాల్ రాజు గారు అయిపోయే టైంకి పివిఆర్కే ప్రసాద్ గారు. నేదలూరు కృష్ణమూర్తి గారి నుంచి దగ్గర నుంచి మీరు ఆయనతో ఎన్నో ఏళ్ళు అప్పుడు శిక్షణే కాకుండా తర్వాత అనేక సంవత్సరాలు మీరు ఆయనతో ప్రయాణం చేశారు. నేదలూరు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఏమి ప్రేరణ పొందారు? ఎటువంటి ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి మీరు పొందారు? ఎటువంటి జ్ఞానాన్ని మీరు పొందారు? మొట్టమొదట చెప్పాల్సింది ఏమిటంటే నేదనూరి గారి దగ్గర ఉన్న డిసిప్లిన్. సంగీతం విషయంలో వారంతా త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఉపాసించిన వాళ్ళు. నిజంగా ఆ వారి దగ్గర నేను మెలగడం అనేది మొదలవ్వకపోతే తత్పూర్వం ఉన్న మనిషిలో సంగీతం మీద ప్రీతి ఉండేది. కానీ ఈ కమిట్మెంటు తర్వాత దీన్ని ఉపాసనగా తీసుకోవడం ఇలాంటి విషయాల్లో నాకు అంత అవగాహన అది లేని చిన్నతనం. వయసు ఉంది 27 ఏళ్ళు వయసు ఉన్నవాడిని. అప్పటికి 76వ సంవత్సరానికి నాకు 27 ఏళ్ళు నిండి 28వ నేను 1948 నవంబర్లో పుట్టాను. 27 చివరి దశలో 28 ఏళ్ళు ఎంటర్ అయ్యో ఉన్నాను. మొత్తం మీద నేదలూరు కృష్ణమూర్తి గారి సంగీతం గురువుగారి సంగీతం నేర్చుకోవడం వారిని గమనించడం తో నాలో త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఉపాసనలాగా తీసుకోవడం అనేది జరిగింది. తత్పూర్వం ఊరికే పాడుకుంటూ ఉండేవాడిని. అందరూ మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. పాడుకునేవాళ్ళు పాడుతూ ఉండేవాడిని. నాకు బాగా పాట వచ్చు అనుకుంటూ ఉండేవాడిని. నాకేమాత్రం వచ్చో అది గురువు గారి దగ్గర చేరి నాకు తెలిసింది. అంతే కదా, వారి దగ్గర చేరినాక ఓహో నేను ఇక్కడున్నానమాట అని నేను ఎక్కడున్నానో తెలియదు. మీ స్థాయి తెలిసి? నా స్థాయి తెలిసి. తర్వాత ఆయన మొట్టమొదటిగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచే కార్యక్రమంలో మొట్టమొదటిగా ఆయన స్వరపరిచిన కీర్త అది ఆ సందర్భంలో మీరు ఇక్కడ ఉన్నారు సార్? ఆ సమయంలో లేదు. అప్పటికే ట్యూన్ చేసి వారు కొన్ని అన్నమాచార్య కీర్తనలు ట్యూన్ చేసి వాటిలోంచి 15 కీర్తనలు ఎన్నుకుని తను వారు స్వరపరిచినవి. మరొక 15 రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వారు స్వరపరిచినవి. అప్పటికే టీటీడీ వాళ్ళ దగ్గర ఒక 17-20 ఏళ్ళ ముందే అవి పుస్తకంగా అచ్చు వేశారు వాళ్ళు. అందులోంచి అంటే 108 కీర్తనలు అవి రాళ్లపల్లి గారు చేసినవి. అందులోంచి ఒక 15 తీసి గురువుగారు నేదనూరు గారు తీసిన ఒక 15 మొత్తం 30 కీర్తనలు ఒక పుస్తకంగా వేశారు విత్ నోటేషన్. అంటే ఏమిటి, నేను తిరుపతికి వచ్చే టైంకి ఆ పుస్తకం సిద్ధంగా ఉంది. అది చూపించారు హైదరాబాద్లో. అది ఇచ్చేయండి అని అడిగారు. తిరుపతికి వచ్చినప్పుడు ఇస్తానులే అన్నారు. అప్పుడు తిరుపతికి వచ్చినాక పుస్తకం ఇచ్చారు నాకు. అంటే అప్పటికే మరి 15 కీర్తనలు స్వరపరిచి ఉన్నారుగా. ఉన్నారు. సో మీరు నేదనూరు గారి ద్వారా నేర్చుకున్న కీర్తనలు ఏంటి సార్? ఆయన దగ్గర నేర్చుకున్నారు? వారి దగ్గర నేను 30 కీర్తనలు నేర్చుకున్నానండి. 30 అనుమాచార కీర్తనలు కాదు. ఓ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 15 ఇంకొక 5 ఉన్నాయి దాదాపు. ఆ 15 కీర్తనలు 20 కీర్తనలు తర్వాత నేను ఇక్కడికి వచ్చినాక కొన్ని స్వరపరిచారు. అవి కొన్ని కలిసినాయి. అవి ఇవి కలిపి దాదాపు 30 అన్నమాచార్య కీర్తనలు. అవి కాక కొన్ని త్యాగరాజస్వామి కీర్తనలు నేర్చుకున్నాను గురుగారు నేదనూరి గారి దగ్గర. అవి ఇవి అన్నీ కలిపి కొత్త సంగీతపు సరి అయిన అవగాహన. శాస్త్రీయ సంగీతం అంటే సరి అయిన అవగాహన. అంతకుముందు ఇంట్లో ఉన్నా కూడాను ప్రధానంగా మా నాన్నగారు హార్మోనియం వాయించేవారు. హరికథలకి వాటికి వెళ్ళేవారు. సంగీతం శాస్త్రీయ సంగీతం కచేరీ ధోరణిలో
పాడే అంత ఆ పాట సంగీతం మా ఇంట్లో లేదు, అంత సంగీతం లేదు. మా అమ్మ వాళ్ళు నేర్చుకున్నారు, వయలిన్ నేర్చుకున్నారు, కృతుల పాఠం ఉండేది, కానీ మనోధర్మ సంగీతం లేదు. రాగాలాపన కల్పన స్వరం అవన్నీ తెలియదు వాళ్ళకి. అవన్నీ గురువుగారు నేదునూరు గారి దగ్గరికి వచ్చినాక నేను అంతకుముందు కొద్దిపాటి ప్రయత్నం చేసి ఉన్నాను, కానీ గురుగారి దగ్గరికి వచ్చినాక బాగా అర్థమైంది. శాస్త్రీయ సంగీతం అనే దానిలోనే శాస్త్రీయత అన్నది ఏంటో మీరు మొట్టమొదటి తెలుసుకున్నారు నేదునూరు గారి ద్వారా. అంతే అంతే కదా, నిజంగా కరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే నేదునూరు కృష్ణమూర్తి గారు గురుగారి దగ్గరికి వచ్చినాకే నాకు సంగీతం గురించి ఒక సరైన అవగాహన ఏర్పడింది. సార్, మొట్టమొదటి కెత్తన ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న అన్నమయ్య కెత్తన ఏంటి సార్? మొట్టమొదటిది రెండోది అని కాదు, వారు హైదరాబాద్ వచ్చారు, పాల్గొని విశ్వనాథం గారు పిలిపించారు. అక్కడ వచ్చినప్పుడే పరిచయం, ముఖ పరిచయం. అది భక్తిరంజని రికార్డింగ్, దానికోసమని ఆరు కీర్తలు, అర డజన్ కీర్తలు నేర్పారు మాకు. భావములోన ఒకరికి ఒకరికి వయ్యారమై, ఏమో చిగురట ధర్మన, నానాటి బతుకు నాటకము, ముద్దుగారి చదువుమంగిటి కొంచెం, ఇట్లా ఒక అర డజన్ కీర్తనలు అప్పుడు నేర్పారు. అదే ఒకదాని మించి ఒకదానికి, ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి చేసిన ట్యూన్స్ నన్ను విపరీతంగా ఆకట్టుకుని వదిలేయాల్సిందే, ఉద్యోగం వచ్చేయాల్సిందే అనుకున్నాను. అలా అన్నీ అన్నీ నాకు చాలా ఇష్టమైనవే. కంటి శుక్రవారం అవన్నీ అప్పుడు నేర్చుకున్నవే. స్కాలర్షిప్ స్టూడెంట్గా ఆయన దగ్గర అడుగు పెట్టే లోపే ఇవన్నీ వచ్చినాయి వారి ద్వారానే. ఇప్పుడు ఆయన స్వరరచన ఎన్నో చేశారు, స్వరరచన చాలా కీర్తనగా ఆయన స్వరకల్పన చేశారు. 200 అన్నమాచార్య కీర్తనలు వారు స్వరపరిచారు. మీరు ఆయన కంటే ఎక్కువ చాలా చేశారు. తర్వాత మీ జీవితం మిగతా వాగ్గేయకాలు నేర్చుకున్నప్పటికీ కూడా మీకు కంపారిజన్ కాదు నేను చెప్తున్నాను, మీరు ఎక్కువ అన్నమయ్యకి అంకితం అయ్యారు కదా, ఎందుకు మీరు పూర్తిగా అన్నమయ్యకి అంకితం అయ్యారు? ఎందుకు అంకితమయ్యాను అంటే, ఒకటి అన్నమాచార్యులు అంటే నిజానికి గురువుగారు నేదునూరు గారిది భక్తిరంజన పాడక ముందే, ఒక సంవత్సరం ముందే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన ఆల్ ఇండియా రేడియో అన్నమాచార్య కీర్తనల పోటీలో నేను పాల్గొన్నాను. పాల్గొని నేను ఫస్ట్ వచ్చాను. విజయవాడలో జరిగినాయి పోటీలు. అప్పుడు ఆ సందర్భంగా నేను ఒక 3-4 కీర్తనలు అన్నమయ్యవి నేర్చుకున్నాను. హైదరాబాద్లో మారుతి పద్మనాభరావు గారిని ఒక విద్వాంసురాలు ఆవిడ ఉండేవారు, నేనంటే చాలా అభిమానం. ఆవిడ మాకు బాగా సన్నిహితురాలు. తర్వాత కొన్ని పాటలు నేనే స్వరపరచుకున్నాను అన్నమయ్యవి, ఒక 3 అప్పటికే మీరు సొంతంగా స్వయపరచుకున్నారు? అదే మరి, చేసుకుని నేను 3 స్వరపరుచుకుని ఆవిడ దగ్గర 3 నేర్చుకుని అట్లాగే మరో కీర్తన కూడా బాలభారతి అని బాలమురళి కృష్ణబాబుకి బంధువులు వాళ్ళు మరదలు వరుస అవుతారు, ఆవిడ కూడా నన్ను బాగా అభిమానించేవాళ్ళు, మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు హైదరాబాద్లో. ఇవన్నీ నేర్చుకుని నేను ఆ పోటీలో ఫస్ట్ వచ్చి ఆ తర్వాత సంవత్సరానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది. గురుగారితో పరిచయం, ఇక్కడ స్కాలర్షిప్ ఇస్తున్నారు, మంచి కంఠం ఉండి జ్ఞానం ఉన్న వాళ్ళకి నేర్పాలని అని డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం, నేను వచ్చేస్తానడం, ఇవన్నీ తర్వాత. అంతకుముందే నాకు అన్నమాచార్య సంకీర్తనలు పాడడంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. అన్నమయ్యకి పాటలు ట్యూన్ చేయడం కూడా మొదలైంది. అదే మీరు సొంతంగా కూడా చేశారు అప్పటికే. కానీ అదే అది ఏం చేశాను ఏమో, దాని ప్రభావం అంతగా నా మీద పడల, అన్నమయ్య ప్రభావం పడల అప్పటికే. అది మీకు అప్పటికే సాహసం అనిపించలేదా సొంతంగా స్వరనేతం చేయటం? లేదు, అనిపించలేదు. నేను సంకీర్తనలు అంటే పాటలు స్వరపరచడం అనే ప్రక్రియ నా 15-16 ఏటో జరిగింది. అప్పటికి నేను చాలా పాటలు స్వరపరిచున్నాను. మా అమ్మగారి కోరిక పైన కొన్ని లలిత సంగీతం పాటలు అవి పత్రికల్లో వస్తూ ఉంటాయి కదా, వారపత్రికల్లో ప్రభా వాటిలో అవి, దాంట్లో తనకు నచ్చినవి ఏవో నాకు ఇచ్చి ట్యూన్ చేయమంటూ ఉండేది. అలా ఒకసారి ఒక పాట నాకు ఇచ్చి చాలా బాగుందిరా, ట్యూన్ ఉంటే బాగుంటుంది పాడుకోవడానికి అనేది. అది అదే పెద్ద పని అన్నట్టుగా క్యాజువల్గా ట్యూన్ చేశాను, చాలా బాగుంది అనుకుంది. సరే పాడుకో అయితే అన్నాను. అది వాళ్ళు బాగుంది అనడంతో నేను ట్యూన్ చేస్తానన్నమాట, బాగా అనిపించింది నాకు, ఆత్మవిశ్వాసం పెరిగింది వచ్చింది. అలా ఆ ఉత్సాహం తర్వాత కొద్ది రోజుల్లోనే జయదేవ అష్టపదులు
కొన్ని స్వరపరిచాను ఆ రోజు. అప్పుడే చిన్నవాడిగా చాలా చిన్నవాడిగా ఉన్నాను. జయదేవ అష్టపదులు స్వరపరిచాను, ఒకటి రెండు మూడు నారాయణ తీర్థ తరంగాలు. తర్వాత మడిపడిగా బలరామాచార్యులని హైదరాబాద్లో ఒక ఆయన ఉండేవారు, పాటలు రాస్తూ ఉండేవారు, లలిత సంగీత గేయాలు అవి అవి మా ఇంటికి ఇంకొక జనార్దన్ అని ఇంకొక అతను లైట్ మ్యూజిక్ పాడే అతను అవి తీసుకొచ్చి పాడుతూ ఉండేవారు. తర్వాత షేక్ మెహబూబ్ అని ఒక ముస్లిం అతను, తెలుగు టీచర్ ఆయన ఒక స్కూల్లో. నాకు ఏడేళ్ల వయసు అప్పటి నుంచి మా ఇంటికి వస్తూ పోతూ క్లోజ్గా ఉండేవారు ఆయన మా ఇంట్లో. ఆయన దగ్గర మా పెద్దమ్మలు మా అమ్మ వాళ్ళు లలిత సంగీతం పాటలు నేర్చుకున్నారు కొన్ని, అవన్నీ విన్నవాడిని. అందువల్ల ముందు నాకు లలిత సంగీతం ఎక్కువ వచ్చు ఫస్ట్. అలా విని 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 ఉన్న పాట జ్ఞానం సహజంగా నాలో ఉన్న కంపోజింగ్ అనే ఆర్ట్కి కొంత ప్రోత్సాహించింది. నాకు తెలియకుండానే నా 15-16 ఏళ్ళ వయసులో ఈ తెలియకుండా ఈ పాటలు స్వరపరచడం అనే ప్రక్రియ జరిగిపోయింది. అది ఒక పెద్ద పని అనిపించాల నాకు. పాడే ట్యూన్ చేసేస్తుండే పాడేస్తుండే. అలా చూసుకున్నారు మా వాళ్ళందరూ బాగుందన్నారు, ఒక రాగం అనుకున్నారు వాళ్ళందరూ బాగుంది బాగుంది అంటే బాగుంది అనుకున్నాను. అంటే రాగం అనుకున్నారా మామూలుగానే? రాగం అనుకోవడం అనేది అసలు నాకు తెలియదు. రాగం ఒక రాగం అనుకుని ఆ రాగంలో చెయ్యాలి అనుకోవడం అనేది చాలా తర్వాత తర్వాత వచ్చిన ఇది. మొట్టమొదట్లో ఏదో ఒక ఒక రాగంలో నిర్దిష్టమైన ఒక రాగంలో వచ్చేది ఆ పాటకి రూపం. అదే పాడిన తర్వాత వచ్చి పాడినాక ఇది ఏ రాగం అనుకోవడం అంతవరకే తప్ప అలా నా రాగంలో చెయ్యాలి అనుకోవడం ఏం లేదు. ఆ సాహిత్యం చూసుకొని పాడేవాళ్ళు. ఆ పాడినప్పుడు ఒక రాగం వచ్చేది, ఆ రాగం పర్ఫెక్ట్గా శాస్త్రీయంగా ఉండేదా, ఫిట్ అయిపోయి ఉండేది ఆ రాగానికి ఆ లక్షణాలు ఉంటుంది. ఎందుకంటే సిస్టమేటిక్ సంగీతం వింటూ ఉన్నాను కదా చిన్నప్పటి నుంచి ఇంట్లో. సో బుర్ర అలాగే పనిచేస్తుంది. అంటే ఒక నిబద్ధమైన రాగంలోనే మనసు భావించేది, ప్రయాణం చేసేది. కాబట్టి రాగం పేరేమిటి అనే క్వశ్చన్ నెక్స్ట్ వచ్చినా ట్యూన్ చేసేటప్పుడు ఒక రాగానికి స్టిక్ ఆన్ అయ్యే వెళ్ళేది మనసు. అలాగే అంటే మీరు ఏదో సాహిత్యం చూసేవాళ్ళు ఎత్తుకుండేవాళ్ళు, చిన్న ప్రయాణం మొదలు ఎత్తుగడతో మొదలవుతుంది కదా, ఆ ఎత్తుగడలు మొదలైన కొన్ని క్షణాల్లోనే మీకు ఏ రాగంలో నడుస్తుందో మీకు తెలిసిపోయింది, తెలిసిపో అప్పుడు ఆ రాగాన్ని స్టిక్ అని అలా ప్రయాణం. అంతే బాగా చెప్పారు. అదే కరెక్ట్. సో అలాగా మీరు స్వరరచన అనేది మీ చిన్ననాటి 15-16 ఏళ్ళ వయసులోనే చాలా సహజంగా జరిగింది. నా సొంత రచన ట్యూన్లు చేయడం అనేది 15-16 ఏళ్ళ ప్రాంతంలో మొదలైంది. నేను కచేరీలు ఇవ్వడం అనేది కూడా 15-16 ఏళ్ళ వయసు ప్రాంతంలోనే ప్రారంభమైంది. 18-19 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి నేను క్లాసికల్ కీర్తనలు రాశాను. రాయటం కూడా రాయటం మా నాన్నగారు రచిస్తూ ఉండేవారు. ఆయన రచించిన కీర్తనలని ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ధన సహాయం చేశారు అని పుస్తకంగా అచ్చు వేశారు. ఆ రోజుల్లో నేను దాన్ని ఫెయిర్ కాపీ రాశాను ముందు, ప్రింటింగ్కి సౌకర్యం లేదు కదా టైపింగ్. ఆ ఫెయిర్ కాపీ రాసే రోజుల్లో నోటేషన్ అంటే ఏమిటి అనేది తెలిసింది నాకు. దాని ఓహో నోటేషన్ అంటే ఇలాగ ఇలా చేయాలా, ఇలా ఇట్లా రాయాలా అనుకున్నాను. అదేవన్నీ చాలా క్యాజువల్గా అబ్బిన విద్యలు, నేను కష్టపడలా వాటి కోసం. అంటే మీరు ఆ 15-16 ఏళ్ళ వయసు సమయానికి మీకు ఈ రాగాలు అనేవి అవన్నీ వాళ్ళు వినికిడి ద్వారా తెలుసుకున్నవేనా? అంతే అంతే కదా. నాన్నగారు వాళ్ళు పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు పాడుతుంటే వినికిడి ద్వారా పాడుతుంటుండేవాళ్ళు, ఆ రాగాలు మీకు ఇది రాగమని తెలుస్తుండేది. కానీ నోటేషన్ అనేది సైంటిఫిక్గా అప్పటికి నేర్చుకోలేదు. నేర్చుకోలేదంటే మా నాన్నగారి పుస్తకం ఫెయిర్ కాపీ చేస్తున్న రోజుల్లో అలవడింది. ప్రత్యేకమైన ప్రయత్నం ఏం లేదు, కానీ ఆయన రాసిన నోటేషన్ చూసి ఫెయిర్ కాపీ రాశా కదా. ఆ ఫెయిర్ కాపీ రాయడం కోసం దాన్ని ఎందుకు గీత పెట్టారు, ఎందుకు చుక్క పెట్టారు, ఎందుకు ఇట్లా నిలువు గీత పెట్టారు, రెండు గీతలు ఎందుకు పెట్టారు అనే చర్చ వస్తుంది కదా. ఇవేమిటమ్మా అని అమ్మని అడిగాను. ఆమె చెప్పింది కింద గీత రాస్తే అది పైకాలం డబుల్ స్పీడ్లో పాడేది, కింద రెండు గీతలు వస్తే డబుల్ స్పీడ్కి డబుల్ స్పీడ్లో పాడేవి, పైన స్వరానికి పైన చుక్కుంటే తారస్థాయి, కింద చుక్క ఉంటే మంద్రస్థాయి, కొన్ని కొన్ని అక్షరాలకు తర్వాత నిలువు గీత ఉంటే అది ఒక లఘువో ద్రుతమో పూర్తయిపోయిన గుర్తు, రెండు గీతలు నిలువుగా వస్తే ఆవృతం పూర్తయిపోయిన గుర్తు అని ప్రాథమికమైన
సూచనలు ఇచ్చేశారు. అది పెద్ద టైం పట్టలేదు, ఒకసారి చెప్తే నాకు అర్థమైపోయింది. ఆ నాలెడ్జ్తో నేను మా నాన్నగారి పుస్తకంతో ఫేర్ కాపీ రాసేసాను. అలా రాసేటప్పుడు నేను చూసి నోటేషన్ చూస్తూనే పాడుకునేవాడిని. పాడుకుంటూ ఉన్నప్పుడు నాకు ఒక ఊహ వచ్చింది, నేను కూడా రాయాలి, నేను రాయగలను అని. మా నాన్నగారి పుస్తకం ఫెయిర్ కాపీ రాసేటప్పటికి కొన్ని కీర్తనలు నేను రాశాను. ఇక ఇట్లా వస్తున్నాయి నాకు అమ్మ కీర్తనలు, నేను రాశాను సొంత కీర్తనలు అని చెప్పి పాడి వినిపిస్తే బాగున్నాయిరా అంది. మా పిన్ని వాళ్ళు కూడా విన్నారు, మా నాన్నగారు కూడా విన్నారు, బాగున్నాయి అంటే బాగున్నాయి అనుకున్నారు. ఓహో నేను రాసేస్తున్నాను కీర్తనలు చాలా బాగా అనుకున్నారు అనుకొని వాటికి కూడా నోటేషన్స్ రాయటం మొదలుపెట్టారు. అలా రాసేసి రెండేళ్లలో 100 కీర్తనలు రాశాను. నా 27 వయసు వచ్చేటప్పటికి నేను 108 కీర్తనలు రాశాను సొంత. ఇవన్నీ భక్తి భక్తి సంబంధించిన కీర్తనలేనా? ప్రధానంగా అంతే. ఆ వయసులో ఏం తెలుస్తుందండి, పెద్ద అనుభూతులు అనుభవాలు కూడా ఏం లేవు. కాకపోతే ఏమిటంటే కీర్తన అనేది భగవంతుడిని ఉద్దేశించి చేసేది. భగవంతుడి విషయంలో మనకు కొన్ని కథలు, నేను మృదంగా వాయించేవాడిని. మా నాన్నగారు నాకు మృదంగం నేర్పారు. నేను 11 7 వచ్చేటప్పటికే మృదంగం బాగా వాయించేవాడిని. అందువల్ల మా నాన్నగారు హార్మోనియం వాయించేవారు కదా, తను నన్ను మృదంగం ఆర్టిస్ట్గా తీసుకెళ్తూ ఉండేవారు కూడా హరికథలకి. అదే అలా హరికథలు వింటూ 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 నేను 20వ సంవత్సరం వయసుకు వచ్చి కీర్తనలు రాసే సమయానికి కొన్ని పురాణ గాథలు అవి హరికథలలో విని విని ఉన్నాను. కొన్ని నామావళులు, కొన్ని స్తోత్రాలు అవన్నీ వినికిడి మీద బాగా చేరినాయి నా మనసులో. ఆ విన్న కథలలో ఉన్న అంశాలని వాటిని ఆధారం చేసుకుని ఈ వింటూ ఉన్న నామావళులు స్తోత్రాలు ఇంట్లో చదువుతూ పాడుతూ ఉంటాం కదా, అవన్నీ చూసుకుంటూ ఆ రెండింటినీ మిళితం చేసుకుని నాదైన ధోరణిలో నేను కీర్తనలు రాశాను. అందులో గొప్ప భావుకత ఉందని లేదా అపురూపమైన పదరాశి ఉందని అలా చెప్పుకోకూడదు. నాకున్న పరిజ్ఞానంతో, నా దగ్గరున్న అప్పటి భాషా జ్ఞానంతో, మా నాన్నగారి పుస్తకాలు ఫేర్ కాపీ రాస్తూ ఉన్న అనుభవంతో, వచ్చిన జ్ఞానంతో నేను కొన్ని కీర్తనలు రాసి నోటేట్ చేసేసి ఒక బుక్ తయారు చేశాను 20 ఏళ్ళు నిండేటప్పటికి అనేది వాస్తవం. 100 కీర్తనలు 100 కీర్తనలు 108 అది కూడా అప్పటికే మీకు అప్పటికి 108 అనే అంకె మీద అవగాహన కూడా తెలివి ఎక్కువ ఉందన్నమాట. కొంచెం ఎక్కువే ఎక్కువైపోయింది అతి తెలివి. ఓవరాల్గా ఇప్పుడు మామూలుగా మనకు జయదేవుడి దగ్గర నుంచి రామదాసు పురందరదాసు వరకు అనేక మంది వాగ్గేయకారులు తెలుగులోను భారతదేశంలో ఉన్నారు. ఒక వాగ్గేయకారుడు ఏ విధంగా అవతరిస్తాడు, ఎలా రూపాంతరం చెందుతాడు అంటే వాక్కు గేయము ఏకకాలంలో ప్రయాణం చేస్తే కదా వాగ్గేయం అంటారు కదా. వాళ్ళ వాక్కు గేయం అవుతుంది, వాళ్ళ గేయం వాక్కు అవుతుంది. ఆ వాక్కు గేయము ఏకకాలంలో ప్రయాణం చేసిన వాగ్గేయకార ప్రయాణాన్ని మీరు మీరు తెలుసుకున్నారు ఆ జర్నీని. దాదాపు 18 ఏళ్ళ వయస్సు ప్రాంతంలో ఈ అవగాహన ఏర్పడింది. కృతి రచన అనేది ప్రారంభమైంది. 20 ఏళ్ళు వచ్చినప్పటికి 108 రాశాను, మరొక 2 ఏళ్ళలోపే మరొక 108 కూడా రాశాను. అది గొప్ప విషయం. అంటే నాకు 25 ఏళ్ళు కూడా రాకుండానే 200 కీర్తనలు. అందులో ఏముంది ఎంత గొప్ప నన్ను అడగద్దు, అది వేరే. ముందు రాయటం అనేది రాయటము సంగీతం రాయడం అనే ఆలోచన రావడం, అదే ఆ రచన ప్రక్రియ చేపట్టడం, ఓపిగ్గా వాటన్నిటినీ ఒక అందమైన పద్ధతిలో పొందికగా చాలా మటుకు పోయినాయి నిజానికి. ఇప్పుడు కానీ 50 60 దాకా మిగిలినాయి ఉన్నాయి వాటిల్లో. అప్పుడు రచనలు 50 60 దాకా ఇప్పటికీ నేను కాపాడుకోగలిగా. మీరు సొంతంగా రాసిన ఇప్పటివరకు ఏం రాసి ఉంటారు సార్? నేను సొంతంగా రాసిన కీర్తనలన్నీ 400 దాకా ఉంటాయండి. స్వరపరిచారు అన్నింటి? కొన్ని రికార్డు కూడా అయినాయి. సంగీత కంపెనీను ఉండేది ఒక 25 ఏళ్ల క్రితం వరకు, 20 ఏళ్ల క్రితం వరకు బాగా ప్రసిద్ధంగా ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, అయితే వాళ్ళు కన్నడం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు చాలా భక్తి పాటలు, జానపద గేయాలు, క్లాసికల్ రికార్డ్స్ అవి చేశారు వాళ్ళు. వాళ్ళకి నేను 2 క్లాసికల్ ఆల్బమ్స్ చేశాను. ఎప్పుడు? 30 ఏళ్ల క్రితం. వాటిలో మా నాన్నగారు రచించిన కీర్తనలు 2, నేను రచించిన కీర్తనలు 1 కీర్తన, 1 తిల్లానా. తిల్లానా కూడా చేశారు. శ్రీ కనక దుర్గమ్మ అని 1 కీర్తన, 1 మోహన్ రాగం తిల్లానా, ఆ 2 కూడా అందులో పాడాను. తిల్లానాకి మీకు ప్రేరణ ఎవరైనా ఉన్నారా సార్?
తిల్లానాకి ప్రేరణ అప్పటికి బాలమురళి కృష్ణ తిల్లానాలు విన్నాను, అవి బాగా నన్ను ఆకర్షించినాయి. తర్వాత డిప్లొమా కోర్సులో కూడా సిలబస్లో ఉండేవి తధీం ధీం తత నన్ను ధీం అని ఆ ఫరజ్ రాగంలో కిరణ్ తిల్లానా, అది కూడా నాకు బాగా నచ్చేది. బాలమురళి గారి తిల్లానాలు కూడా విన్నాను. ఆ విన్న ఆ ఊపు అవి మనసులో పనిచేసినాయి. నాదైన ధోరణులు ఎక్కువ రాయలా, ఇప్పటికీ నేను రాసిన తిల్లానాలు నాలుగు ఉంటాయి అంతే. కాకపోతే అప్పుడు రికార్డ్ చేశాను. ఈ మొట్టమొదటి మోహనరావు చేశారు, మొట్టమొదటి వచ్చింది చేశారని కూడా వచ్చింది అనాలేమో. ధీం తనన ధీం నన తిరు 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 తిల్లాన 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 ధీం తనన ధీం నన తిరు 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 తిల్లాన అని వస్తుంది మోహన్ రాగం తిల్లాన. మీరు చిన్నప్పుడే కొన్ని స్వరపరిచారు అన్నారు కదా కీర్తనలు, వాటిల్లో నారాయణ తీర్థ కీర్తనలు కూడా రెండు స్వరపరిచారు అన్నారు కదా మీరు, మీరు స్వరపరిచిన నారాయణ తీర్థ కీర్తనలు ఏంటి రెండు? ఆ బాణి వేరు కదా. ఇప్పుడు జ్ఞాపకం లేవు. చేశారు, చేశాను. జయదేవ అష్టపదులు కూడా చూ చెప్పారు అదే. వాటిని రెగ్యులర్గా తర్వాత పాడే అవసరం అవకాశం రాలేదు, అందువల్ల మెమరీలోంచి పోయినాయి. నేను ఎందుకు నారాయణ తీర్థులు ప్రత్యేకంగా అంటున్నానంటే మన వాగ్గేయకారులంతా ఒక విధానం కదా. రమతేయమున పుళినవని నన మురారి రథునా రమతేయమున పుళినవని అని అష్టపది మోహన్ అప్పుడు అవును అప్పుడు చేసింది. అప్పుడు ఎంత అప్పుడు దాదాపు మరి 60 ఏళ్ళు అవుతుంది కదా, 55 ఏళ్ళ క్రితం. తర్వాత అవి పాడే అవసరం రాలేదు నాకు మళ్ళీ. ప్రిజర్వ్ చేసుకోలేదు? ప్రిజర్వ్ చేశాను కొన్నాళ్ళు. ఈ మధ్య 10 ఏళ్ళుగా విపరీతమైన అన్నమాచార్య కీర్తనలు పుంఖాను పుంఖాలుగా చేసేయడం, అవన్నీ పుట్టలు పుట్టలుగా పెరిగిపోయినాయి పుస్తకాలు. అవి వాటిల్లో కొన్ని కాపాడగలిగాను, కొన్ని ఎక్కడ పెట్టాను మర్చిపోయాను. అలా అలా రకరకాల కారణాల వల్ల కొన్ని పోయినాయి, కొన్ని పాతవి అయిపోయినాయని పారేయడంలో వాటితో పాటు పోయినాయో ఏమో తెలియదు. వెతుకుతూ ఉంటే కనిపించట్లేదు, లేవని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు చేత కాదు, నడుము నొప్పి ఆల్రెడీ, నాకు కూర్చోలేను లేవలేను. మనకు అంత శ్రమ తీసుకుని వెతుక్కుని ఎవరికన్నా ఎవరి చేతనన్నా చేయిద్దామంటే కూడా పిల్లలు ఉండేటప్పుడు కొంతవరకు చేశాను. వాళ్ళు కూడా ఇప్పుడు ఓ 10-12 ఏళ్ళుగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడేమో పూర్తిగా 5-6 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నారు. మా ఆవిడకేమో పాపం ఇంటి పనులతోనే సరిపోతుంది. తర్వాత తను తమిళియన్ బేసిక్గా, ఈ తెలుగు అక్షరాలు అవి ఇవి చూడడం చదవడం కొంచెం వచ్చు, కానీ స్ట్రెయిన్ అవుతుంది. అలా మొత్తం మీద కొన్ని అనేక కారణాల వల్ల మిస్ అయిపోయినాయి, కొన్ని మిగిలినాయి, కొన్ని రీరైట్ చేసి ఫ్రెష్గా ఫెయిర్ రాసి కాపాడుకున్నాను. కొన్ని కొన్ని దక్కినాయి. ముఖ్యంగా నా నోటేషన్ ఎక్కువ రాసేవాడిని కాదు, మెమరీలో ఉండేవి. ఇప్పుడు నాకు మెమరీ ప్రాబ్లం వచ్చిపోయినాయి కానీ ఆ రోజుల్లో బాగా. నేను నారాయణ తీర్థుడి గురించి ఎందుకు ప్రత్యేకంగా అన్నానంటే, మామూలుగా మనకు వాగ్గేయకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఒక శాస్త్రీయమైన బాణీలు ఒక పద్ధతిలో వెళ్ళిపోయి ఎక్కువ చేయలేదు. ఇంత వచ్చేసరికి ఏమి దతులు దరువులు అవన్నీ ఉంటాయి కదా, ఉన్నమాట ఒకటి చెప్పాలి. అదే తరంగాలు అష్టపదులు అనగానే నేనేం పుంఖాను పుంఖాలుగా ఏం చేయలే. ఓ 3-4 ఉంటాయి, ఓ 3-4 జయదేవ అష్టపదులు, 3-4 తరంగాలు తరంగాలు. అన్నమయ్య రోజుకి వస్తే అలా మీకు అన్నమయ్య ప్రేమతో ప్రారంభం, అన్నమయ్య జీవితంలో 75లో అన్నమయ్య అన్న పరిచయం, ఆ పేరు పరిచయం ఏర్పడింది. ఆ సంకీర్తనలు పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చారు. 76లో నేను స్కాలర్షిప్ ట్రైనింగ్కి వచ్చాను, 78లో ట్రైనింగ్ పూర్తయింది. తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు పెట్టారు. అన్నమాచార్య ప్రాజెక్టు అనే నామకరణం కూడా 79 ప్రారంభ దశలో ఆ పేరు స్థిరపరిచారు. అందు పేరు పెట్టకముందే నేను ఆ సంస్థలో చేరిపోయా. ముందు టీటీడీలో ఉద్యోగం ఇచ్చేశారు. టీటీడీలో ఉద్యోగం ఇచ్చినాక 10 రోజుల తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్ అనేది. అప్పుడు ఆ రోజుల్లో ప్రాజెక్ట్ అంటే ఏదో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని అన్నట్టుగా ఉంది, అన్నమాచార్య ప్రాజెక్ట్ అంటే అని చర్చలు కూడా వచ్చినాయి. పివిఆర్కే ప్రసాద్ గారిని కొంతమంది గేలి చేశారు కూడా, ఏమిటండి ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు ప్రాజెక్ట్ అట్లా. అవన్నీ ఉదహరించి అట్ట పెట్టారంటే భగవంతుడు ఎలా చూపించాడు, ఉండనియండి
అన్నాడు ఆయన సింపుల్గా. సో పివిఆర్కే ప్రసాద్ గారు మిమ్మల్ని తీసుకున్నారా ట్రీట్మెంట్? నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయన. నన్ను స్కాలర్షిప్ ట్రైనింగ్లో ఎన్నుకున్నప్పుడు రాజగోపాల్ రాజు గారు నాకు ఉద్యోగం ఇచ్చింది పివిఆర్కే ప్రసాద్. అంటే అన్నమయ్య ప్రాజెక్టులో తీసుకుంది కూడా ఆయనే ఆ టైం హ్యాండ్ టైంలో అంతే కదా. తర్వాత నేదులూరు గారి అది మనం ముందా మాట్లాడుకున్నాం కదా తెలంగాణలో ఏమోకో చీరుట ధర్మం ఇస్తూ నిండాను. దాని గురించి ఆయన చెప్తూ ఇది మొట్టమొదటి నేను స్వరపరిచింది నా కామచెట్టి శ్రీనివాస్ గారు సాహిత్యాన్ని ఇచ్చారు అనమే సాహిత్యం నాకు ఎందుకు అర్థమో లేదు పెద్దగా ఎక్కట్లేదు చాలా రోజులు నాకు పెద్దగా దాన్ని దగ్గర కాలేకపోయాను సడన్గా ఓరోజు ఎందుకో చూస్తే దీన్ని తెలియజేశాను ఈ సాహిత్యం నాకు చాలా బాగా నచ్చింది ఇదే ఏమోకో చిగురుట ధరమున ఎడనడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా అని ఈ సాహిత్యం అంతా నాకు చాలా బాగా నచ్చింది అని అనుకుంటూ అలా అలాగా నన్ను వెంటాడింది తెలంగాణలో అది వచ్చింది. ఇదంతా నేను చేసిన నేను స్వరపరిచినట్టుగా నేను భావించటం లేదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈ కీర్తన స్వరపరిచాడు అని నేను ఇప్పటికీ ఎప్పటికీ నమ్ముతాను అని నేదుడు గారు అన్నారు కదా. నేను కూడా నమ్ముతాను సార్. ఎందుకంటే ఆయన క్లాసికల్ కర్ణాటక సంగీతం పాడడంలో కొమ్ములు తిరిగిన కళాకారుడు కొమ్ములు తిరిగిన అని చెప్పాలి. ఏ మ్యూజిక్ అకాడమీలో ఆయనకున్న గౌరవం ఇంత అంత కాదు అప్పటికే. అటువంటి క్లాసికల్ విద్వాంసుడు తెలంగు అనేది కర్ణాటక సంగీత విద్వాంసులు పాడడం చాలా తక్కువ తెలంగు రాగాన్ని. అది హిందుస్థానీ, అది హిందుస్థానీ రాగం బేసికల్గా. లైట్ మ్యూజిక్ వాళ్ళు ఎక్కువ పాడేవాళ్ళు. నేదునూరు గారికి లైట్ మ్యూజిక్కి దూరం ఎక్కువ, అందరికీ తెలిసిన విషయం. అటువంటి వ్యక్తి తెలంగు రాగంలో ఆ పాట ట్యూన్ చేయాలని నా సంకల్పం రావడం అది వెంటనే చాలా బాగుందని అందరూ ఆమోదించడం, వెంటనే రేడియో స్టేషన్లో పాడడం, ఇంతలోనే స్కాలర్షిప్ ట్రైనింగ్ ఇచ్చి అన్నమాచార్య సంకీర్తనలు బాగా ప్రచారం చేయాలి అని టీటీడీ సంకల్పించడం, ఇవన్నీ వరుస జరిగిపోయినాయి. అంటే ఆ పాట ఎంత బాగా వచ్చిందో, దాని ప్రభావం ఎంత ఉందో ఈ అన్నమయ్య పాటల స్వరపరిచే ప్రక్రియలో, అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దైవ సంకల్పంతో పరమాత్ముడి ఇచ్ఛ ప్రకారం గురువుగారు స్వరపరిచారు అని అనుకోవడం నూటికి నూరు పాళ్ళు కరు నిజం. అలాగే ఆయన స్వరపరిచిన వాటిలో నానాటి బతుకు దాని గురించి కూడా ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి అసలు ఈ ఒక్కదానికే సంగీత కళ అనేది బిరుది ఇవ్వచ్చని ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వాళ్ళు అంటాము. ఆయన దగ్గర ఐదో ఎన్నో కీర్తనలు నేర్చుకోవడం కూడా జరిగింది అన్నమే జరిగింది కదా. ఆవిడ ఆస్థాన విద్వాంసరాలుగా నియామకమైన సందర్భంలో అవన్నీ తలుచుకున్నప్పుడు మీరు కూడా ఎన్నో స్వర రచనలు చేశారు కదా. నేదురు గారి స్వర రచన పరంగా ఆయన దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు నేదురు గారి దగ్గర నుంచి? నేదురు గారు దగ్గర నేను చేరేటప్పటికే వారు ఉపాధికి 30 కీర్తనలకి స్వరపరచడం అన్నమయ్య పాటలుగా చెప్పాను కదా. ఫస్ట్ వారి దగ్గర ఆయన దగ్గర మరి ఆయనతో పరిచయం అవ్వడానికి ముందే నేను నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. నేను ఓ 2-3 కీర్తనలు స్వరపరిచానని చెప్పాను. సో స్వరపరచడం అనే ప్రక్రియ ముందే మొదలైపోయింది. అయితే వాటిని నేను నోరు తెరిచి పాడిన వాడిని కాదు, కాంపిటీషన్లో పాడాను, ప్రైజ్ వచ్చింది అంతే. నేదురు గారి దగ్గర చేరినాక అసలు అన్నమాచార్య సంకీర్తనల రచనలో ఉన్న వైవిధ్యం, భావాలలో ఉన్న వైవిధ్యం, వాటిని స్వరపరచడంలో గురువుగారు తీసుకుంటున్న శ్రద్ధ, వారు ఏ ధోరణిలో ఎలా వీటిని స్వరపరుస్తున్నారు అనేది కొంచెం స్టడీ చేశాను. నేను ట్యూన్ చేయలా ఒక ఏడాదిన్నర వరకు నేను అన్నమయ్య పాటలు స్వరపరచడం అనే పని చేయలా. అబ్జర్వేషన్ ఉండేది. ఆయన చేసే విధానం, ఆయన పాడే విధానం, ఆ పలుకులు నేను పలకాలి అనే ఆసక్తి చూపించడం, వాటిని ఆస్వాదించడం, వాటితోనే సరిపోయింది. మరి అదంతా మనసులో అలా నిండి ఉంది ఆ సంగీతం. వారు అటు వైజాగ్ వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయి వైజాగ్ వెళ్ళిపోవడంతో విజయనగరం వెళ్ళిపోవడంతో పశుపతి గారి దగ్గర నేను నేర్చుకునే రోజుల్లో నాకు రోజు ఒక గంట పాఠం ఉండేది, మిగతా సమయం ఖాళీ అయిపోవడంతో నాకు బాగా సమయం చిక్కింది. నా గురించి నేను ఆలోచించడానికి నేను అన్నమాచార్య కీర్తనలు స్వరపరిచి నాలో ఉన్న సంగీతం కంపోజింగ్ అనే ఆ ఆర్ట్ మళ్ళీ బయటికి తీయడానికి వాటికి వచ్చినాక అప్పుడు మొదలు పెట్టాను నేను ట్యూన్ చేయడం అనేది.
వేస్తే జయలక్ష్మి వరలక్ష్మి మోహనం. అది మోహన్లో ఇతర ఒకటే సర్వేశ్వరుడు, లలిత రాగంలో జయలక్ష్మి వరలక్ష్మి. అట్లాగే కడలుడిపి నీరు అడగా తలసువారలకు అనే తర్వాత మంగాంబుధి హనుమంత చాలా పేరు తెచ్చిపెట్టిన కీర్తనలు ఇవన్నీ. దాంట్లో ధర్మవతి రాగంలో మంగాంబుధి హనుమంత అని చేసి ఇలా నేను స్వరపరచడం మొదలుపెట్టి దాదాపు పశుపతి గారి దగ్గర 1 ఇయర్ స్కాలర్షిప్ ట్రైనింగ్ పూర్తి అయ్యే సమయానికి వారి దగ్గర ఒక 30 కీర్తనలు నేర్చుకోవడం అటు పక్కన పెడితే నేను 25 కీర్తనలు స్వరపరచడం అయిపోయింది. ఒక సంవత్సరంలో నేదునూరు గారి దగ్గర నేర్చుకున్న సుమారు 25 అన్నమాచార్య కీర్తనలు, పశుపతి గారి దగ్గర నేర్చుకున్న 25 అన్నమాచార్య కీర్తనలు, స్కాలర్షిప్ ట్రైనింగ్ పూర్తి అయ్యేలోపు నేను చేసిన 25 కీర్తనలు. ఈ 3 పాతికలు అనగా 75. స్కాలర్షిప్ ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి నా దగ్గర ఉన్న అన్నమాచార్య సంకీర్తనల నిధి 75 సంకీర్తనలు. సో ఆ విధంగా మీ స్వరరచన ఈ నేదునూరి గారు కృష్ణమూర్తి గారి స్వరరచన పరిశీలించటము, ఒక 1 ఇయర్ పాటు పరిశీలించడమే పనిగా పెట్టుకుని బాగా పరిశీలించేవాడు. దానివల్ల ఏంటంటే పరిణితి పెరిగింది అంతే కదా సార్, శాస్త్రీయత పెరిగింది. అన్నమయ్య కీర్తనలు ఎన్ని కీర్తనలు మీరు స్వరపరిచారు సార్ ఇప్పటి వరకు? ఇప్పటి వరకు నేను స్వరపరిచినవి అనేది 1000 పైన కొద్దిగా, అది ఎంత అని నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే పైగా ఉంటాయి. 1000 పైన, ఆ పైన అనేది ఏమి కొన్ని వందలు వందలుగా అని చెప్పను, అంటే 5000 పైన 50 60 అలా అలా 1000 పూర్తయినాయి అనేది కరెక్ట్. ఇలా బాగా పాపులర్ అయిన కీర్తనలు ఏమేమి కీర్తనలు సార్, ఎన్ని ఉంటాయి సుమారు? అది కొంచెం కష్టమే చెప్పడం. పాపులర్ అనే పదాన్ని మనం 2-3 డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్కువ మంది పాడుకో చూడాల్సి వచ్చేది. కచేరీలో పాడటము, పాడినంత మాత్రాన పాపులర్ కాదు, అదే పాడకుండా వింటూ ఉండేవి కూడా పాపులరేగా వినేవాళ్ళు. అది ఆలస్యంగా తెలుసుకున్నాను. అది మంచి మాట. అది కొంతమంది పాడడం వల్ల మనం ఆ పాపులారిటీని మనం ఆస్వాదించగలుగుతున్నాం. తర్వాత నాకు అనుభవంలో ఇటీవల బాగా తెలిసింది ఏంటంటే, గాయకులు కాని వాళ్ళు నా పాటల్ని పరమ భక్తితో పరమ శ్రద్ధతో నిరంతరం వింటూ ఏ పాటలనైతే ఆస్వాదిస్తూ వాళ్ళు మనసులో వాళ్ళే కూడా పాడుకుంటూ వినడం అనే ఆ కార్యక్రమం ద్వారా వాటి పాపులారిటీని గుర్తించితే ఇదొక పాపులారిటీ, తిరిగి నా పాటలు పాడుతూ ఉన్న వాళ్ళది ఒక పాపులారిటీ, ఇంకొక రకం పాపులారిటీ, 2 రకాల పాపులారిటీ. పాడేవాళ్ళు 10 మంది అంటే వినేవాళ్ళు వేలల్లో ఉంటారు, లక్షల్లో ఉంటారు. వాళ్ళు తిరిగి పాడరు కానీ రెగ్యులర్గా వింటూ ఉంటారు. పాడేవాళ్ళకి ఏమిటంటే వాళ్ళు ఏవి తిరిగి పాడగలరో అవి ఎన్నుకుంటారు. కొన్ని ఆ సెలెక్టెడ్ సాంగ్స్ మాటకు వాళ్ళు పాడుతూ ఉండబట్టి ఓ నా పాటలు పాడుతున్నారు తెలుస్తుంది. కానీ నాకు వచ్చే మెసేజ్లు అవి చూస్తే వాళ్ళు ఇవన్నీ వింటున్నారా, నేను ఎవరు వింటారు ఇవన్నీ ఏదో చేస్తున్నాను కానీ అనుకున్నానే నాకు, నేను ఈ పాటలు వీళ్ళు ఇంతగా వింటున్నారా, ఇంత ఆస్వాదిస్తున్నారా అని నాకు నేను ఆశ్చర్య. ఏ కీర్తనకి ఎక్కువ స్పందన వచ్చింది సార్? వీళ్ళ దగ్గర నుంచి, మీ చెప్పిన ప్రేక్షకుల దగ్గర నుంచి, అదే వినేవాళ్ళ దగ్గర నుంచి. ఒకటని ఏం చెబుతాను, ఉదాహరణ ఉదాహరణకి అంటే ఇప్పుడు మంగాంబుధి హనుమంత గాయకులు పాడడం తక్కువ, వినేవాళ్ళు ఎక్కువ, కొద్దిమంది గాయకులు కూడా ఉన్నారు కానీ అది వినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అట్లాగే ఇప్పుడు ఇతడొకటే సర్వేశ్వరుడు, జయలక్ష్మి వరలక్ష్మి ఇలాంటి పాటలు ఎక్కువ మంది పాడుతున్నారని మనం అనుకున్నాం. కానీ కడలుడిపి నీరాడగా అన్న పాట పాడేవాళ్ళు తక్కువ. నిజంగా నా పాటలు రెగ్యులర్గా వింటూ పాడుతూ ఉన్న కళాకారుల దగ్గరికి వెళ్ళి పాడమంటే చాలామంది అది పాడలేరు. ఎందుకంటే అది వాళ్ళు స్టేజ్ మీద పాడట్లేదు కాబట్టి. కానీ వాళ్ళందరికీ అది సుపరిచితం, ప్లస్ అనేక వేల మందికి రోజు వినే పాటలలో అదొకటి. కడలుడిపి నీరాడగా తలచువారలకు అంటే ఎంత మంచి పాట అండి, మేము రోజు వింటూ ఉంటాం ఆ సముద్రం ఒడ్డును కూర్చుని అలా వింటూ అని వాళ్ళు చెబితే ఓహో ఇలా వింటారా వీళ్ళు అని అప్పుడు అర్థమవుతుంది మనకి. అప్పటిదాకా వాళ్ళు అది వింటారని మనకు తెలియదు. అట్లాగే
లలిత రాగంలో జయలక్ష్మి వరలక్ష్మి అందరూ చాలా బాగా పాడుతున్నారని మనం అనుకుంటాం. సోదించిరిది సురలును మునులును ఆదికి అనాది హరినామం సోదించిరిది. ఈ పాట స్టేజ్ మీద పాడేవాళ్ళు తక్కువ, వినేవాళ్ళు ఎక్కువ. ఇది లలిత రాగమే కదా? ఇది లలిత రాగమే. అలాగే ఈ అమ్మవారి మీద పాటలు కానీ, గోవిందరాజస్వామి మీద పాటలు కానీ, ఎన్నో పాటలు మనకు తిరిగి పాడేవి తక్కువ, వినేవి ఎక్కువ. అఖిల లోకైకవంజ హనుమంతుడా అని సింధు భైరవిలో ఉంది. నేను మా బొల్లెమ్మ సహగాయని మేమిద్దరం పాడుతూ ఉంటాం అనేది వదిలేయండి. బయట వాళ్ళు పాడడం చాలా తక్కువ, ఈ పాట వినేవాళ్ళు ఎక్కువ. హనుమంతుడు భక్తులు చాలామంది, మేము మా గుళ్ళో రోజు ఇది పెట్టుకుని వింటూ ఉంటామండి. మా ఇంట్లో మా నాన్నగారు హనుమంతుడు భక్తులు, నాకు కూడా హనుమంతుడు అంటే చాలా ఇష్టం. మేము రెగ్యులర్గా ఈ పాట వింటూ ఉంటారు. ఇది తిరిగి పాడేవాళ్ళ సంఖ్యతో పోలిస్తే 100 రెట్లు ఎక్కువ. సంవత్సరానికి ఇద్దరు ముగ్గురు మటుకు అఖిల లోకైక వంజ పాడితే సంవత్సరానికి 10,000 మంది మనకు తెలిసి తెలియకుండా ఇంకా ఎక్కువ ఉంటారు, లక్షల్లో ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా వింటున్నారు ప్రతిరోజు. ఇప్పుడు మరి అది పాపులరా అన్పాపులరా? మోస్ట్ పాపులర్ అది. అది అందువల్ల నా పాట తిరిగి పాడితేనే పాపులర్ అనుకోకూడదు. వింటే వింటాం కదా, విని నిరంతరం విని ఉపాసించే వాళ్ళు ఉన్నారు, అది పాపులారిటీయే. ఇప్పుడు మన అన్నమయ్య ఇన్ని 32,000 సంకీర్తనలు రాశారంటారు, మనకి ఇప్పుడు 32,000 సంకీర్తనలో ఎన్ని యాక్చువల్గా దొరికాయి సార్? మన దగ్గర దొరికాయి అంటే టీటీడీ వాళ్ళు వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పాడి పాపం అనేక విద్వాంసుల సహకారంతో సుమారు 12,000 పైచిలకు అన్నమాచార్య కీర్తనలు సేకరించారు. ఇంకొక 2,000 దగ్గర దగ్గర పెద్ద తిరుమల అయ్యవి, అన్నమాచార్యుడు మనం చిన్న తిరుమల అయ్యవి, అవి కూడా సేకరించారు. అవి ఇవి కలిపితే ఒక 14,000 పైచిలకు మనకు అందినాయి. అయితే అన్నమాచార్యులు రచించారు అన్న మాట చెబుతూ ఆ అంకెని ప్రత్యేకించి నొక్కి వక్కాణించిన మహానుభావుడు అన్నమాచార్యులు వారి మనవుడు చిన్ని తిరుమల ఆచార్యులు. ఆయన లెక్క ప్రకారం 32,000 సంకీర్తనలు అన్నమాచార్యులు రచించారు. 32,000లో ఇప్పుడు మనకు 12,000 పై చిరుకు, 12,000 పైన 1 or 200 వరకే మనకు దొరికినాయి. మిగతా దగ్గర దగ్గర 18,000 వీ హావ్ లాస్ట్. అంటే ఈ 12,000 కీర్తనలకి స్వర నోటేషన్స్ ఉన్నాయా సార్? 12,000 కీర్తనలు మన స్వర రచనతో ఉన్నాయా? ఇప్పుడు స్వర రచనతో ఎన్ని ఉన్నాయని మీరు ఊహిస్తున్నారు? ఎవరు చేశారని? ఆయనే కదా వాక్యకారుడు. ఎవరు చెప్పారు మీకు అలాగా? అదే అది మనం ఆయన ఒక దురభిప్రాయం ప్రతి వాళ్ళకి. అన్నమయ్య ఏది స్వర రచన చేసి రాసిపెట్ల, ఆయన ఏం పాడాడు కూడా ఎవరికి తెలియదు. వెంకటేశ్వరుడు ఒక్కడికే తెలుసు అంతే. ఏం పాడాడు, ఎలా పాడాడు, ఇది పరమ సత్యం. పెద్దలందరూ ప్రమాణం చేసి చెప్పిన మాట. ఏటూరు ప్రభాకర శాస్త్రి గారు కానీ, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కానీ, మంచాడ జగన్నాథరావు గారు కానీ, శ్రీపాద పినాకపాణి గారు కానీ, మరొక విద్వాంసులు బాలమురళీకృష్ణ నేదను కృష్ణమూర్తి గారు, ఇలా మా గురుగారితో సహా అందరూ చెప్పింది ఏమిటంటే అన్నమయ్య సంగీతం మనకి లేదు, దక్కలేదు. బాలాంతర రజనీకాంతరావు గారు లాంటి పెద్ద మనుషులు కూడా అన్నమయ్య సంగీతం ఇలా ఉంటుంది అని ఎవరు ఊహల్లో వాళ్ళు ఊహించి, నేనే చాలా కరెక్ట్గా ఊహిస్తున్నాను అనుకున్నారు వాళ్ళకి వాళ్ళు తప్ప, కరెక్ట్గా అన్నమయ్య ఈ పాట ఇలాగే పాడాడని ఒక్క పాట కూడా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క పాటను కూడా చూపించలేదు. అంటే సాహిత్యం దొరికింది కానీ దాని తాలూకు మనకు స్వర రచన నోటేషన్ దొరకలేదు. పక్క, ఈ మాట పక్క. అంతే కదా సార్? అవును. తర్వాత ఇప్పుడు ఈ అన్నమయ్య యజ్ఞంలో, ప్రచార యజ్ఞంలో మీరు అన్నట్టుగా వేటూరి ప్రభాకర్ శాస్త్రి, రాళ్లపల్లి అందుకే శర్మ గారు, గౌరీపెద్ద రామసభ శర్మ గారు, మల్లిక్ గారు, ఏదో పెద్ద నేదురు కృష్ణమూర్తి గారు, మంగళ వరకు చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఈజీగా 40-30 మంది ఉంటారు. ఇటీవల చేస్తున్న ట్యూన్ చేస్తున్న వాళ్ళని కలుపుకుంటే కొన్ని 100 మంది వచ్చేస్తున్నారు. అయితే ఒకే కీర్తనని ఇప్పుడు మన త్యాగరాజు మిగతా వాగ్గేయకార కీర్తనలన్నీ కూడా ఆ కీర్తనలుగానే ఆ రాగము ఆ తాళము, ఆ కీర్తనలు ఆ రాగము తాళము అని ప్రసిద్ధంగా ఉన్న ఇవి జనంలోకి ఒక సిలబస్ లాగా వెళ్ళిపోయినాయి.
అన్నమయ్య కీర్తనలకు వచ్చేసరికి ఒకే కీర్తనని రకరకాల ట్యూన్స్తో రకరకాల తాళ వైవిధ్యంతో రాగ వైవిధ్యంతో పాడటం వల్ల పాడుతున్నారు. అలాగే జరుగుతోంది. దానివల్ల లాభ నష్టాలను ఎలా బేరీజు వేసుకోవాలి అన్నమయ్య కీర్తన జనం చేరటంలో? ఇది ఎట్లాంటిదంటే హోమియోపతి వైద్యం మంచిదా అలోపతి మంచిదా ఆయుర్వేదం మంచిదా అని చర్చలు మొదలు పెడితే తేలవు. కొన్ని కొన్నింటికి అది మంచిది, కొన్ని కొన్నింటికి ఇది మంచిది. ఏది బాగుంటుంది వేసుకోవటమే, మనకి ఏది అనుకూలిస్తే అది వేసుకోవడమే. అలాగే ఇప్పుడు ఒకే కీర్తన కదా, ఒకే కీర్తనకి వివిధ విద్వాంసులు వారి వారిదైన ధోరణులలో వేరే స్వరపరిచారు, పాడుతున్నారు, బాగానే ఉంది. వినేవాళ్ళు కూడా అలా వింటున్నారు. ఎవరి అభిరుచి వాళ్ళది. కాబట్టి దీంట్లో అడ్వాంటేజ్ ఏమిటంటే, ముందుగా ఎవరు స్వరపరిచి టీటీడీ లాంటి పెద్ద సంస్థకి పాడేసి వాళ్ళ ద్వారా బయటకు వచ్చి కొంచెం ఛానళ్లలో వాటిల్లో ఎక్కువగా రిపీటెడ్గా వినిపించేస్తే అది ఎక్కువ పాపులర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత మా అదృష్టం ఏంటంటే, మేము స్వయంగా గాయకులం అవడంతో, నేను 45 ఏళ్ళ నుంచి పాడుతూ ఉండడంతో నా పాటలు నేనే పాడుకోవడం, నాకంటూ ఒక ఆడియన్స్ వర్గం నా చుట్టూ ఉండడం, వాళ్ళు నన్నే అభిమానించడం, నా దగ్గర నా పాటలనే ఫాలో అవ్వడం, అవే నేర్చుకోవడం వల్ల అది ఒక కలిసి వచ్చింది. దాంట్లో ఒక క్లాసికల్ కీర్తన టైప్లో ఉన్నవి ఉన్నాయి, లలిత సంగీత ధోరణిలో ఫోక్ స్టైల్లో ఉన్నవి కూడా ఉన్నాయి. అలాగే ఇతర గాయకులు ఉన్నారు నా తర్వాత నాతో సమంగా ఒకేసారి కొద్దిగా అటు ఇటుగా కెరీర్ మొదలైంది శోభారాజు. నిజానికి చెప్పాలంటే నాకన్నా 2 అడుగులు ముందు ఉంది ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి అన్నమయ్య పాడే నాటికి నాకు అన్నమయ్య పాటలు తెలియవు. కాకపోతే ఒక స్కాలర్షిప్ ట్రైనింగ్ అనేది ఒక కొలమానంగా పెట్టుకుంటే మీ ఇద్దరం ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అని చెబుతాం. మీ ఇద్దరం అన్నమాచార్య ప్రాజెక్టులో కూడా మొట్టమొదట చేరిన కళాకారులలో మీ ఇద్దరం. అలా లెక్క వేసుకుంటే మాదైన ధోరణిలో మేము చేయగలిగాం. ఆ అమ్మాయి చక్కటి ట్యూన్లు, ఆ అమ్మాయి చేసింది నేను చేశాను, ఆ అమ్మాయి ఫాలోయర్స్ అవి ఫాలో అయ్యారు, నా ఫాలోయర్స్ నావి ఫాలో అయ్యారు. మేము కామన్గా గురువులు చేసిన కొన్ని ఎన్నుకున్నాం. తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇష్టమైన పాటలు గురువు గారి వేరేవి కూడా నేను కొన్ని ఎన్నుకుని ఆమె ఇంకో పద్ధతిలో తను కొనసాగించి ఎవరి పాటలు వాళ్ళు పేరు చెప్పగానే శోభారాజు అనగానే గుర్తొచ్చే పాటల బంచ్ ఒకటి, బాలకృష్ణ ప్రసాద్ అనగానే గుర్తొచ్చే పాటలు ఒకటి. బంచ్ పెరిగిపోయింది, అది పెరిగింది, అది అదృష్టం అది. కానీ పేరు చెప్పగానే గుర్తొచ్చే కొన్ని పాటల్ని మేము ప్రజలకు ఇవ్వగలిగాము. ప్రజలు మమ్మల్ని ఆ విధంగా వాళ్ళ వాళ్ళుగా భావించుకుని మా పాటల్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అలాగే చాలామంది వచ్చారు, ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దేవుడి దయవల్ల అనే చెప్పాలి కాదు, చెప్పి తీరాలి. నేను అన్నమాచార్య ప్రాజెక్టులో స్టాఫ్ ఆర్టిస్ట్గా ఉండడం, వీళ్ళ ద్వారా ప్రోగ్రాంలు ఇవ్వడానికి బయటకు వెళ్ళడం, తర్వాత ఛానల్ వచ్చినాక ఎస్విబిసి వచ్చినాక కూడా నా పాటలు వీళ్ళకి బాగా అందుబాటులో ఉండడం, నేను కొత్త కొత్తవి చేసినవి కూడా వీళ్ళకి వెంటనే చేరడం, ఇవన్నీ నాకు అడ్వాంటేజెస్గా మారినాయి. అందువల్ల నా పాటలు బాగా జనంలోకి కొన్ని 100ల పాటలు వెళ్ళిపోయినాయి. అంటే ఓవరాల్గా నేను ఉంటుంది, అన్నమయ్య సాహిత్యం జనంలోకి చేరడానికి ఈ అన్ని పద్ధతులు ఉపయోగపడ్డాయని అనుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి, అంతే కదా? స్వరపరచడము, నేను పాడుకోవడానికి నాకు ప్లాట్ఫారము, ఇవన్నీ మళ్ళీ అన్నమాచార్య ప్రాజెక్ట్ పక్షాన కళాకారుడిగా విడిగా కూడా రిటైర్ అయినా కూడా ఎస్విబిసి ఛానల్ అనేది ఒకటి టీటీడీ పెట్టి ఆ ఛానల్ ద్వారా మళ్ళీ కొంత ఈ పాటలకు ప్రాచుర్యం కల్పించడం, పుస్తకాలు అచ్చువేశారు నేను నోటేషన్తో 12 పుస్తకాలు అచ్చువేశాను నేను టీటీడీకి. కొద్ది గొప్ప అవి కూడా జనానికి రీచ్ అయినాయి, అన్నమాచార్య కీర్తనలో నోటేషన్తో అచ్చువేసినవి, వాటి ద్వారా కొంత సర్వీస్ జరిగింది. తర్వాత నా దగ్గర నేర్చుకున్న స్కాలర్షిప్ స్టూడెంట్లు వాళ్ళు టీటీడీలో ఉద్యోగంలో చేరి కొద్ది గొప్ప వాళ్ళు కూడా నా పాటలు పాడుతూ ఉండడం అనేది అడ్వాంటేజ్గా మారింది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అవడంతో. అలాగే నా ఈ మధ్య 18 ఏళ్ళుగా బుల్లెమ్మ అని ఒక అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆర్టిస్టు, ఆ అమ్మాయి ఒక సిస్టమేటిక్గా నా దగ్గర కొన్ని 100ల పాటలు నేర్చుకుంది.
టీటీడీకి దాదాపు 116 పాటలు దాకా మొన్ననే పూర్తయిన 116 పాటలు అని పాడింది రికార్డ్ అయినాయి తను కచేరీలు పాడుతూ ఉంది ఎస్విబిసి ఛానల్ ద్వారా 1:60 పాట జనంలోకి పెడుతూనే ఉంది ఆ అమ్మాయి ద్వారా మా అబ్బాయి అనిల్ కుమార్ వాడు స్వయంగా మంచి సింగర్గా వచ్చాడు వాడు కూడా నా పాటలు చాలా పాడుతున్నాడు ఇవన్నీ నాకు అడ్వాంటేజ్ ఈ ప్రాజెక్ట్ ఆర్టిస్టులలో కూడా సరస్వతి ప్రసాద్ అని అతను ఉన్నాడు అతను ఎక్కువగా నా పాటలు పాడుతున్నాడు అతను కూడా మంచి గుర్తింపు అది ఉంది మంచి వాయిస్ అతని ద్వారా కొంత జరుగుతోంది అంటే నేను ఓవరాల్ గా ఏంటంటే మీరు అన్నమయ్యకి అంకితమై ఎక్కువ అన్నమయ్య కీర్తనలు స్వరపరుస్తూ అన్నమయ్య పాడుకుంటూ పాడిస్తూ నేర్పిస్తూ ఇలా అన్నమయ్య ప్రచార సంకీర్తన యజ్ఞంలో మీరు అంకితమై చేస్తున్నందుకు మీతో పాటు పూరులు పూరులతో పాటు మీరు తరతరాలుగా జరుగుతున్న ప్రక్రియలో అన్నమయ్య కీర్తనలు జనంకి చేరటం ఈ టెక్నాలజీ మీడియా కూడా ఎంతో ఉపయోగపడుతూ ఈరోజు ఎక్కువ మందికి అన్నమయ్య కీర్తనలు చేరటం అనేది ఒక మంచి పరిణామం అవును అంతే కదా మనం అంతకుముందు సీడీలు చేశారు టీటీడీ ఆ సీడీల ద్వారా బాగా వెళ్ళినాయి ఒక 5-6 ఏళ్ళుగా ఛానల్ ద్వారా వెళ్ళడం బాగా ఎక్కువైంది దేవుడి దయవల్ల నేను ఇప్పటికీ పాడుతూ ఉన్నాను కాబట్టి అడపా దడపా 1:60 తగ్గినా నేను పాడడం నా ప్రోగ్రాంల ద్వారా బాగా పెడుతున్నాయి జనంలో నేదురు గారు ఆయనకు ప్రశంసలు పొందిన కీర్తనలు మీకు ఏమైనా ఉన్నాయి గుర్తున్నాయి సార్ ఆయన నా పాటల్ని చాలా ఇష్టపడేవారు కాకపోతే ఇతరులు చేసిన పాటలు తను పాడడం అనేది పెట్టుకోలేదు కాబట్టి స్వయాన వారు గురువు గారు కాబట్టి పినాకపాండి గారు చేసిన ఒక 2 మటుకు తీసుకుని పాడారు కానీ మిగతా ఎవరు కంపోజ్ చేసిన పాటలు నూకల గారివి కానీ బాలమురళీ కృష్ణవి కానీ మరో ఏ విద్వాంసులు చేసినవి రాళ్లపల్లి వారి ఏవి పాడలే ఆయన అలాగే నావి పాడలేదు నావి పాడినంత మాత్రాన నా పాటలు తెలియదని వినలేదని అనుకోవడానికి లేదు నా పాటల్ని బాగా అభిమానించిన వారు నన్ను ప్రోత్సహించిన వారు నిజనూరు గారు వారి ప్రోత్సాహం లేకపోతే నేను ఇంతవరకు చేసేవాడిని కాదు నాకు మానసిక స్థైర్యం ఉండేది కాదు వారు నన్ను నా పాటను మెచ్చుకుని అభినందించి చెయ్యి నీదంటూ ఒక ధోరణి ఉంది అన్నమయ్య పాట స్వరపరచడంలో జనం ఆస్వాదించి తిరిగి పాడుకోవడానికి అనువైన బాణీలు అందించడంలో నీదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పరిశ్రమ అన్నీ ఉన్నాయి నువ్వు అలా నిరంతరం చేస్తూ ఉండాల్సిందే ఆపద్దు ఈ ప్రక్రియని అని ఒక పెద్ద మోరల్ సపోర్ట్ ఇచ్చారే ఖచ్చితంగా వారి సపోర్ట్ లేకుండా ఒక మాట కొంచెం నెగిటివ్గా వచ్చినా నేను ఫంక్ అయి ఉండేవాడిని ఆయన మీకు మార్గదర్శనం చేశారు అది మార్గదర్శకత్వం అనేది ఆయన తెలిసి చేయలా నేను దాన్ని గ్రహించాను వారిని మార్గదర్శకులుగా పెట్టుకుని ఆ బై బెనిఫిట్ నేను పొందాను నా అంతట నేను అదే ఆయన క్యాజువల్గా వర్క్ చేశారు నేను పొందాను ఆయన ఇన్స్పిరేషన్ అంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద అలా ఉంది సరే అన్నమయ్య సాహిత్యాన్ని పరిశీలిస్తే సంస్కృత భూయిష్టమైన రచనలు ఉన్నాయి అచ్చతెలుగు పదాలు ఉన్నాయి ఆ ప్రాంతపు రాయలసీమ ప్రాంతపు ఆ కాలపు మాండలికాలు ఉన్నాయి అలాగే సరళమైన తెలుగు భాష ఉంది ఎన్నో మిశ్రమంగా అంటుంటారు కదా ఈ ప్రయాణంలో అన్నమయ్య సాహిత్యం మీకు అధ్యయనం చేసిన వ్యక్తిగా అన్నమయ్య సాహిత్యాన్ని మనం ఎలా చూడాలి సార్ మీరే చెప్పారు అంత జవాబు కూడా అందులోనే ఉంది అన్నమయ్య సాహిత్యాన్ని అలాగే చూడాలి ఎందుకంటే ఆయన జనసామాన్యం కోసం సంకీర్తనలు రచించారు ఒకటో పాయింట్ జనసామాన్యం కోసమే సంకీర్తనలు ఏం చెప్పదలుచుకున్నారు సంకీర్తనల ద్వారా శ్రీ వెంకటేశ్వరుడి లీలా విశేషాలు శ్రీ వైష్ణవ మత సిద్ధాంతాలు అవి రెండు ఈ సంకీర్తనల ద్వారా ప్రచారం చేయడం అనేది అన్నమాచార్యుల వారి ప్రాజెక్ట్ ఓన్ ప్రాజెక్ట్ ఆ పద్ధతి ప్రకారం ఆ ధోరణిలో ఆ ప్రయోజనాల్ని ఆశిస్తూ ఆ కీర్తనలంతా ఆయన చేశారు అది దాంట్లో జనసామాన్యం అని నేను అన్నాను ఆ జనసామాన్యం అనే దాంట్లో ప్రధానంగా మనకి ఈ మీరు అన్నట్టు రకరకాల మండలాలలో ఉండే జనులందరూ వస్తారు ఆ మాండలిక పదాలన్నీ తను వాడాడు వాళ్ళ కోసం కూడా రాస్తున్నారు మరి అందువల్ల వాళ్ళకి క్లోజ్గా ఉండి మావాడు మాకు అర్థమయ్యేటట్టుగా రాస్తున్నాడు చక్కగా అని వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడానికి ఆ వాళ్ళ ధోరణిలో పెడితేనే కుదురుతుంది అందువల్ల
వాళ్ళ భాష వాళ్ళ భావాలు వాళ్ళకి అందుబాటులో ఉన్న సంగీతపు శైలి అది కూడా సంగీతపు శైలి చాలా ముఖ్యమైన పాయింట్ సంగీతపు శైలి కూడా ఆయా ప్రాంతాలలో అన ఆ ఫోక్ జానపద అది చాలా ముఖ్యంగా చెప్పుకోదగ్గది అన్నమాచార్యులు ఏమీ త్యాగరాజస్వామి లాగా సంగీత కీర్తనలు రాస్తూ కూర్చోలేదు ఎవరు అనడానికి వీలేదు అన్నమాట విజ్ఞులు ఎవరు చెప్పలేదు నేను ఒప్పుకోను ఆయన సాహిత్యాన్ని సంజీవించారు జనసామాన్యం కోసం సాహిత్యం రాశారు ఆ జనసామాన్యం కోసం ఆ సాహిత్యం ఏ సంగీతపు ధోరణిలో ఎలా ఉంటే బాగుంటుందో ఆ సంగీతమే ఆయన పాడాడు అది మనకి ఇప్పుడు అందుబాటులో లేదు కానీ మనకి జానపద సంగీతంలో పెద్ద మార్పులు రావు క్లాసికల్ మ్యూజిక్ లో మార్పులు వచ్చినంత తొందరగా జానపద సంగీతంలో మార్పులు రావు సి పట్టణాలలో సిటీలలో కల్చర్ మారిపోయినంత తొందరగా గ్రామాల్లో మారుతుందే మారదు మారదు అలాగే మీకు బాగా అర్థమైంది కదా అర్థమైంది పట్టణాల్లోనూ పెద్ద పెద్ద సిటీస్లోనూ కల్చర్స్ మారిపోయినంత తొందరగా చిన్న చిన్న ఊళ్ళలో మారవు అలాగే సంగీత బాణీలు కూడా ఆ రోజు అన్నమయ్య కాలనాటి సంగీతం ఆ జానపద బాణీలు పల్లెటూళ్ళ వాళ్ళ ప్రజలు సాధారణంగా కష్టజీవులు వాళ్ళ కోసం రచించాడు కాబట్టి ఆ రకపు సంగీత బాణీలలో పెద్ద మార్పులు లేవు అంటే నేను సాహిత్య పరంగా కూడా మాట్లాడుతున్నాను సార్ అంటే కొంత సంస్కృత భూయిష్టమైన రచన ఉంది ఏంటండి సంస్కృతంలో వంద పాటలు ఉన్నాయి అంతే ఎందుకు సంస్కృతం తక్కువ అది పెద్దగా మనం చర్చించే విషయం కాదు అందుబాటులో ఉన్న 12,000 పై చురుకు పాటలలో 100 సంస్కృతంలో మీ తంద జనం భాష అంతే ఆ ఊరికే సంస్కృతం ప్రజాకవి అంతే 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 జనం భాష కోసం ప్రజాకవి జనంకి చేరాలని అనేక పెద్ద కొప్పు పెట్టుకున్న స్త్రీ దాంట్లోంచి ఒక వెంట్రుక తీసినట్టు అంతే 12,000 పై చులుకు పాటలలో 100 పాటలు అంతే మిగతా అవే సంస్కృతం మిగతా అంతా జనం భాష తెలుగు భాష చక్కటి తెలుగు అచ్చ తెలుగు పదాలు మాండలికాలు అంతే తెలుగు జనం అంతా అన్నమయ్య కీర్తనలో శోభించిందని చెప్పాలి అంతే 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 తర్వాత చాలా కాలం క్రితం భాష కాదు అది ఆ భాషను అర్థం చేసుకోవటము దాన్ని అనుభవించటం ఇందులో మీరు పడిన కష్టాలు ఏమైనా అది మేము పడే కష్టం కన్నా సాహిత్య పెద్దవాళ్ళు విద్వాంసులు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ కష్టాలు ఫీల్ అంటే మీరు అనుభవించాలి కదా వాళ్ళు ముందు కొంత అనుభవించేసి మాకు దారి చూపించినాక మేము అది అందుపుచ్చుకుని ట్యూన్ చేసిన వాళ్ళు అది సులువైంది మాకు సులువైంది ఎందుకంటే అవన్నీ ఏవి చదవకుండా వినకుండా ట్యూన్ చేయడానికి కూర్చుంటే వాళ్ళు ఏమన్నా కష్టాలు ఫేస్ చేస్తారేమో తెలియదు కానీ నేను అన్నమాచార్య ప్రాజెక్టులో చేరింది మొదలుకొని అన్నమాచార్య వర్ధంతి జయంతి ఉత్సవాలలో ఆఫీసులో ఆ విద్వాంసులు వచ్చి మాట్లాడుతూ ఉంటే సాహిత్య ప్రకాండులు వాళ్ళ దగ్గర కూర్చుని అవన్నీ విన్నవాళ్ళు ఆ పదాలు భావాలు వాళ్ళు ఆ సాహిత్యాన్ని ఎలా విశ్లేషిస్తున్నారు ఏమిటి దాంట్లోని విశేషాంశాలు ఏమిటి వాళ్ళు అన్నమయ్య జనం పోకడతో జనంతో మిళితమైపోయి ఎలా తన సాహిత్యాన్ని జనంలోకి తీసుకెళ్ళాడు అనేది వాళ్ళ ఉపన్యాసాల ద్వారా విని 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 నేర్చుకున్నాం అది ఓన్లీ కడప జిల్లా రాయలసీమ మాండలికం అంటారా సార్ ఆ భాష అన్ని ప్రాంతాలు ఉందంటారు అందులో అప్పుడు కడప అనేది తెలుగు ప్రాంతంలోకి ప్రధానంగా చెప్పే ఒక కేంద్రంగా ఉండి ఉండొచ్చు అందువల్ల కడపని కడప తెలుగు కడప ఎందుకంటే అన్నమయ్య కడప నుంచి వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతం వాడు కాబట్టి ఆ ప్రాంతం వాడు సార్ ఆ విధంగా అన్నమయ్య సాహిత్యం అనేది కడప మాండలికం ఆ ప్రాంతంలో వాసు కాబట్టి అప్పటి మాండలికం అప్పటి కడప ప్రాంతం తెలియగానే మనం మీ అధ్యయనంలో మీకు అర్థమైంది ఈ సంకీర్తన యజ్ఞమైన ఒక ఒక ప్రాజెక్ట్ మీరు చేపట్టారు స్వయంగా దాని ఉద్దేశం ఏంటి సార్ మాకు కచేరీలలో పెద్ద పెద్ద కచేరీలు పాడా 4.5 గంటలు 4.5 గంటలు కచేరీలు కూడా పాడా అయితే అన్నీ ఎలా ఉండవుగా ఎప్పుడో 2-3 ఏళ్ళకు ఒకసారి లింగ్ది ప్రోగ్రాం పాడే అవకాశం వస్తుంది మిగతా ప్రోగ్రాంలన్నీ ఒక సాలిడ్గా 3 అవర్స్లో అయిపోతాయి 3 అవర్స్ 3 అండ్ హాఫ్ అవర్స్ కొన్ని అయితే 2.5 గంటల్లోనే అయిపోతాయి అలాంటివి కూడా ఉంటాయి వాటితో ఎక్కువ పాటలు జనానికి తీసుకెళ్ళలేకపోతున్నామే ఎందుకంటే 3 గంటలు పాడితే 3 పదులు 30 పాటలే అయ్యేది అంతే 50-10 నిమిషాలు వేసుకుంటే కీర్తన గింటూ గంటకు 10 పాడితే 3 గంటలకు 30 పాటలు అవుతాయి ఎన్ని పాడితే ఎన్ని వందలు చేసేస్తున్నాం కదా 12,000 కీర్తనలు జనానికి ఎలా వినిపించాలి ఏ అట్లా ఆలోచిస్తే మాకు అసంతృప్తి మిగులుతూ ఉండేది అందువల్ల
ఒక ప్రాంతం వాళ్ళకైనా కనీసం ఎక్కువ పాటలు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఇవ్వాలి అందించాలి అనేటప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే సంకీర్తన యజ్ఞం అనే ప్రక్రియ అది నిజానికి పాపం వైజాగ్లో ఉన్నారు దంపతులు ఆవిడ పేరు రమాదేవి అన్నన్నది రమాదేవి గారు అన్నందాజు అది గుర్తు వాళ్ళగా సౌందర్యలక్ష్మి వాళ్ళ రమాదేవి వాళ్ళ సౌందర్యలక్ష్మితో కూడా లింక్ ఉందేమో వాళ్ళ కృష్ణ కుమార్ అని వాళ్ళ మరిది ఒక అతను వాళ్ళ హస్బెండ్ పేరు ఏదో ఉంది ఆవిడ రమాదేవి అని గుర్తు నాకు ఆ పేరు వరకు అక్కడ వాళ్ళ సంస్థ ఇప్పుడు మర్చిపోయాను నేను కొంచెం కొంచెం మరపు వస్తుంది ఇప్పుడు వాళ్ళు మొట్ట వాళ్ళకి పాడే మొట్టమొదటి సంకీర్తన యజ్ఞం 1997 లో ఆ తర్వాత విజయవాడలో చేశాను అంటే ఎక్కువ 7 రోజులు రోజుకు 30 పాటలు యావరేజ్ గా ఓ రోజు 32 ఓ రోజు 33 ఓ రోజు 29 యావరేజ్ అలా ఉంటాయి యావరేజ్ గా 30 పాటలు 7 రోజులకు ఎన్ని 730 7321 210 పాటలు అలా పాడి అలాంటి సంకీర్తన యజ్ఞాలు నేను 8 చేశాను 8 సంకీర్తన యజ్ఞాలలో రెండు పర్టిక్యులర్ గా రెండు యజ్ఞాలు తిరుపతిలోనే 300 పాటలతో చేశాను అబ్బా ఎన్ని రోజులు సార్ అది 12 రోజులు 12 రోజులు 300 పాటక ఓ రెండు సార్లు చేశాను అలాంటి యజ్ఞాలు అంటే 300 పచ్చ 300 600 కీర్తనలు వినిపించినట్టు ఆ అంటే కొన్ని కామన్ గా వచ్చే ఉంటాయి ఆ రిపీట్ అవుతాయి ఆ కొన్ని కామన్ గా వచ్చే ఉంటాయి కొన్ని కొత్త యాడ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఎందుకంటే ఏడాది కోటి రెండు ఏళ్ళ కోటి చుట్టూ అలా పాడుతూ ఉన్నాను కదా విజయవాడలో 3 సంకీర్తన యజ్ఞాలు చేశారు హైదరాబాద్ లో 3 సంకీర్తన యజ్ఞాలు చేశారు అప్పుడు ఏమైంది రెండు ఎన్నో హైదరాబాద్ లో 2 కాబోలు విజయవాడలో 3 చేశాను 3 2 5 ప్లస్ అక్కడ వైజాగ్ లో 1 తిరుపతిలో 2 8 సంకీర్తన యజ్ఞాలు చేశాను 8 సంకీర్తన యజ్ఞాలు యావరేజ్ లెక్క వేసి కూడా కొన్ని రిపీట్ అయినప్పటికీ కూడా ఒక 1000 కీర్తనలు వినిపించినట్టు లేదు 500 ఉంటాయి రిపీట్లు ఉంటాయి రిపీట్లు ఉంటాయిగా పాపులర్ గా ఉన్నవి అవి ప్రాక్టీస్ చేసి ఉంటారు అవి జనం అడుగుతారు కూడా అంత ప్రొలాంగ్డ్ ప్రోగ్రామ్ పాడినప్పుడు వాళ్ళకి నచ్చినవి అందులో కవర్ అవ్వకపోతే మరి కష్టం కదా అడుగుతారు వాళ్ళు అడుగుతారు ఇక్కడ ఈ సంకీర్తన యజ్ఞం విశాఖపట్నంలోనే ప్రారంభమైనట్టు చెప్పాలా ప్రారంభం విశాఖపట్నంలో అయింది తర్వాత లక్ష గళార్చన కూడా అన్నమయ్య లక్ష గళార్చన కూడా మీ అందులో మీ లక్ష గళార్చన విశేషం ఏమిటంటే లక్ష మంది గొంతులలోంచి ఒక్కసారిగా నా పాట వింటూ వాళ్ళు నాతో పాటు గానం చేసి 106 ఒక 7 సంకీర్తనలు వాళ్ళు పాడడం అనేది ఆ పాడిన అనుభూతి వాళ్ళు ఆ పారవస్యం పొందడం అనేది ఆ కాన్సెప్ట్ అన్నమయ్య కీర్తన అన్నమయ్య కీర్తన అప్పటికి సంకీర్తన అదే సప్తగిరి సంకీర్తనలు అని ఒక 7 కీర్తనలు వాళ్ళు టీటీడీ వాళ్ళు ఎన్నుకుని ఎవరు ట్యూన్ మార్చకుండా ప్రపంచం మొత్తంలో ఈ పర్టికులర్ పాటలన్నా అట్లీస్ట్ అవే ట్యూన్లు పాడాలి అని త్యాగరాజ పంచ ఆన్ పార్ విత్ త్యాగరాజ పంచరత్నాలనే వాళ్ళు అన్నారు ఆ మాట వాళ్ళు వాడారు అలా ప్రయత్నం చేశారు కొత్తలో కొంతమంది ఎగతాళి చేశారు భయపడ్డారు అనవసరంగా పెద్ద పని చేస్తున్నారు అని కానీ ఈ రోజున సప్తగిరి సంకీర్తనలు జనంలోకి వెళ్ళిపోయినాయి ఫార్మాట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ప్రతి సంవత్సరం అన్నమాచార ఉత్సవాలు చేసే చాలామంది సప్తగిరి సంకీర్తనలు గోష్ఠిగాను వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు నిర్వహించడం సేమ్ పంచరత్నాలు లాగానే వాగేకర్ త్యాగయ్య ఆరాధనకి జయంతికి ఎలా చేస్తారో అలా ఉత్సవాలు చేస్తున్నారు గొప్ప విషయం అది ఆ ప్రక్రియ మొదలయ్యి దాదాపు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది నాకు గుర్తులేదు ఈ లక్ష గళార్చన వేదిక మీద మొట్టమొదటిసారి జరిగించారు అది మొట్టమొదటిసారి కాదు అప్పటికి టీటీడీ తిరుపతికి ఎంఎస్ సుబ్బలక్ష్మి రావడం స్వయంగా తిరుపతిలోనే మేము ఆ సప్తగిరి సంకీర్తనలు గోష్ఠిగానం మేము పాడడం అన్నీ అయినాయి అన్నీ అయినాయి అయితే అప్పుడు సిలికాన్ ఆంధ్ర ఆయన పేరు కూచిపట్ల ఆనంద్ సిలికాన్ ఆంధ్ర ఆయన ఒక పెద్ద ప్రయత్నంగా చేశారు అది గొప్ప అనుభూతి లక్ష మంది అన్నమే పాట పాడటం ఒక 15-20 నిమిషాలు ముందు అంటే ప్రోగ్రామ్ మొదలవడానికి ముందు మహా ఉంటే 50,000 మంది 40,000 మంది ఉంటారు
ఆయన లక్ష గణార్చన అని పేరు పెట్టి లక్ష మంది పాడాలి అని ప్లాన్ చేసి లక్ష మందికి తగిన చోటు అది ఎన్నుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పాపం ఇంత పెద్ద పని చేస్తున్నాడే, ఇంకా పావు గంట 2 నిమిషాల ప్రోగ్రామ్ మొదలవుతుంది అనుకున్నాను నేను. ఆ జనాన్ని అప్పటికి స్టేజ్కి ఎక్క వెనక స్టేజ్కి ఎక్కి ఒకసారి జనాన్ని అలా చూసా, ఫోన్లే 40-50 వేల మంది ఒక్కసారిగా పాడడం కూడా గొప్ప విషయం. సరే తర్వాత తెర వేశారు, నేను వెనక్కి వచ్చాను, శృతులు చేసుకున్నాం, పాప పక్క వాయిద్యాలు మేము పాడడానికి కూర్చునేటప్పటికండి ఫుల్ నిండిపోయి ఎక్కడెక్కడెక్కడెక్కడో నిలబడి ఉన్నారు. తర్వాత మాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే 125 వేల మంది పాడారు. అంటే ఏమిటి, తర్వాత 15-20 నిమిషాల్లో 100,000 మంది కాగా ఇంకా ఎక్కువ కూడా వచ్చారు. అంటే అది అనౌన్స్ చేశారు, లెక్క పెట్టాము మేము, 100,000 దాటింది అనే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. అది వాచ్ చేయడానికి వచ్చారు, గిన్నీస్ బుక్లో పెట్టడానికి. నేను ముందు చూసి 15-20 నిమిషాలు ముందు చూసినప్పుడు 50-60 వేలు యావరేజ్గా ఉంటారు అనుకుంటే ఏంటా జనం సముద్రం, కళ్ళు చెప్తాయిగా. అవును, 50 వేల మందిని చూసినవి ఈ కళ్ళే. అవును, 100,000 పైన జనాన్ని చూసినవి ఈ కళ్ళే. అవును, కాబట్టి మోసపోయే అవకాశం లేదు. అదే ఏం అసలు మతి చెలించి అది అన్నమయ్య సంకీర్తన యజ్ఞంలో భాగం అనుకోవాలి, దాన్ని అనుకోవాలి కదా. అదొక యజ్ఞం. అదొక ఈ రోజున చాలామంది 1000 మందితోనూ 10,000 మందితోనూ చేస్తూ ఉన్నారు. సహస్రగళ అర్చన అని అది అని రకరకాల పేర్లు పెట్టి మినిమం 1000తో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ ఎంతమంది వీలైతే అంతమందిని కూడ తీసుకుని కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కానీ 100,000 అనే జనంతో మొట్టమొదట ఈ పని చేసింది కూచిపట్ల అని ఆయన అభినందనీయుడు, మహానుభావుడు. అయితే నేను ఆ సందర్భంగా నేదురు కృష్ణమూర్తి గారిని అడిగాను ఈ విషయం గురించి. సార్, 100,000 గడార్చన అన్నమయ్య చేస్తున్నారు, అంటే 100,000 మంది ద్వారా 100,000 మంది ద్వారా అన్నమయ్యని వాళ్ళు తలుచుకుంటున్నారు, వాళ్ళు తలుచుకుంటున్నారు, కొన్ని కోట్ల మంది లోకాన్ని తెలియజేస్తారు. లైవ్ ఇచ్చారు కదా మీకు, చాలా దేశాల్లో లైవ్ వెళ్ళింది. అదే మన ఇండియాలో నాకు తెలిసి 7-8 స్టేట్స్ కవర్ చేశారని విన్నాను. నాట్ ఓన్లీ తెలుగు. అంటే ఆయన ఏమన్నారంటే 100,000 మందితో ఇది ఉంటుంది నాదం అనేది, ఇంతమంది చేయటం అనేది ఆయనకి సరైన అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. ఆ భావం నాకు ఉంది, ఎవరు సరిగా అందరూ బాగా పాడతారు నేను చెప్తాం. అదే అది కూర్చోపట్ల ఆనందంతోనే నేను సుదీర్ఘంగా చర్చించా, మీరు పెడుతున్నారు కానీ కరెక్ట్ ట్యూన్ పాడేవాళ్ళు ఎంతమంది ఉంటారండి, ఇంకా పొలవమని అరుస్తారు ఎవరి పాటికి వాళ్ళు, అందరూ గాయకులు అవరు కదా. అది భగవన్నామం అండి, భగవన్నామం చెప్పడంలో ఎవరికి ఎంత చేత అయితే అంత చెబుతారు. మీ పాట ప్రధానంగా వింటూ ఉంటారు, మీతో పాటు వాళ్ళు పాడతారు. మైకుల్లోకి వెళ్ళేది మీ పాటే కదా, వాళ్ళు పాడేది జనం పాడేది మైకుల్లోకి వెళ్ళి వాళ్ళు ఊరందరికీ అది వెళ్ళదు కదా. ఊరందరూ ఛానల్ ద్వారా వెళ్ళేది, రేడియో స్టేషన్లు టీవీ స్టేషన్లు వీటిలోకి వెళ్ళేది, మీరు ఎన్నుకుని మీతో పాటు కూర్చోబెట్టుకున్న బ్యాచ్ ఎవరైతే ఉంటారో మీ బ్యాచ్ పాడిన పాటే పెడుతుంది మీకు. అది అది చాలు కదా. ఆ విధంగా అన్నమయ్య మీ పాటకి మీ స్వరరచనకి అలాగే అన్నమయ్య సంకీర్తనలకి 100,000-120,000 మంది స్వయంగా అన్నమయ్య కీర్తనలు పాడుకోవటము, కొన్ని కోట్ల మందికి జనానికి అన్నమయ్య అనే కీర్తన ఆయన పేరు వెళ్ళటం అనేది జరగటం అనేది ఒక గొప్ప సన్నివేశం. అది ఆ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ జరిగే వరకు కూడా నాకు పెద్దగా అంత సంతృప్తి లేదు, భయపడుతూనే ఉన్నాను ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టాడినా అని. కానీ ఎప్పుడైతే కళ్ళారా అంతమంది చూసి వాళ్ళు మాతో పాటు పారవశ్యంతో పాడడం నేను కళ్ళారా చూశాను, చాలా సంతోషపడ్డాను. సరే, 12,000 కీర్తనలకి స్వరరచన అయిపోయినాయి సార్? అవ్వండి, అంత తేలిక సంగీతాన్ని అంత చౌకగా చూడకండి. అందరికీ నేను చేసే విన్నపం, ప్రతి వాళ్ళు ఈ ప్రశ్న వేయడం నాకు చాలా కోపము బాధ కలుగుతుంది. ఒక పాట తమాషా అనుకుంటున్నారా 12,000 కీర్తనలకి ట్యూన్ చేయడం? ఇదే ఫ్యాక్టరీయా? 100 కొద్ది సీసాలు, 100 కొద్ది పాంప్లెట్స్, 1000 కొద్ది పుస్తకాలు బయటకు వచ్చేది ఫ్యాక్టరీయా? సంగీతం అండి, సంగీతంలో విద్వాంసులు కూర్చోవాలి, పాట దాని స్వరూపం సాహిత్యం బుర్రకి ఎక్కించుకోవాలి, వాళ్ళు ఆలోచించాలి,
ఒకటి నాలుగు రకాలుగా రకరకాల ఆలోచనలు వస్తాయి సంగీతపరంగా అవన్నీ గోత్రూ అయ్యి ఒక స్వరూపం దానికి నిర్దేశించి ఎస్ ఇది బాగుంది అనుకుని అది నలుగురు విని అది కూడా బాగుంది అనుకుని ఆ తర్వాత దాన్ని రికార్డ్ చేసి జనంలోకి తీసుకెళ్ళి ఆ కాన్ఫిడెన్స్తో మళ్ళీ సెకండ్ పాట అదొక పెద్ద ప్రాసెస్ ఒక ప్రసవ వేదన చేస్తారు ప్రతి కీర్తన కూడా అలా కొట్టుకోగో 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 స్లోగా ఇప్పటికి ఇన్నాళ్ళకి ఒక 4000 పాటలు బయటకు వచ్చింది అన్నమయ్య పరంగా మీ భవిష్యత్తు ఇంకేమన్నా చేస్తున్నారు సార్ ఇంకేమన్నా కీర్తన స్వర రచన అది నిరంతరం సాగుతుంటుందా టీటీడి వారు ఎంతో అభిమానంగా నా చేత ఇంకా రికార్డింగ్లు చేయిస్తూ ఉన్నారు నేను అంటే సంవత్సరానికి ఒక 3-4 రికార్డింగ్లు చేసి ఇస్తున్నాను అంటే ఏంటి 30-40 పాటలు ప్రతి సంవత్సరం ఒక 30-40 పాటలు నేను స్వరపరిచి పాడి నాతో పాటు నా శిష్యాలు బుల్లెమ్మ పాడుతోంది అంతకుముందు కొన్ని పాటలు శ్రీదేవి అనే ఆవిడ కూడా పాడింది ఆ తర్వాత మా అబ్బాయి అనిల్ కుమారు ఒక బ్యాచ్గా నా బాణి ధోరణి అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ చేత కూడా పాడిస్తూ నేను పాడుతూ టీటీడీకి రికార్డ్ చేసి ఇస్తూ ఉన్నాను మొత్తం మీద ఇప్పుడు దగ్గర దగ్గర 750 కీర్తనలు నేను టీటీడీకి ఈ అన్నమాచార్య సంకీర్తనలు ట్యూన్ చేసి రికార్డ్ చేసి ఆడియో రూపంలో ఇవ్వడం జరిగింది పుస్తక రూపంలో నోటేషన్లు అవి అచ్చు వేసినా అది ఒక 12 పుస్తకాలు అచ్చు వేశాను అది వేరే వ్యవహారం ఆడియో రికార్డింగ్ ఇంటర్ చేశాం కచేరీల ద్వారా చేయగలిగింది కచేరీల ద్వారా చేస్తున్నాం ఏదైనా మొత్తం మీద ఇది స్లో ప్రాసెస్ అని చెప్పాలి వేగంగా ఎవరినో కన్విన్స్ చేయడానికి ఏదో క్రెడిట్ పాయింట్గా చూసుకుని పెద్ద పేరు తెచ్చుకోవడానికి ఏదో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కేయడానికి ఇష్టం వచ్చిన ఎడాపెడా పాటలు ట్యూన్ చేస్తే రుచి పచ్చి ఉండదు దానివల్ల ప్రయోజనం ఉండదు ఆ తొందర పాడతాను మంచిది కాదు నేను గారు ఈ మొట్టమొదటి కీర్తన స్వరపరిచినప్పుడు ఇదంతా నేను చేయలేదు స్వామి సాక్షాత్ స్వామి వారే చేశారండి మీకు కూడా మీరు ఇన్ని కీర్తనలు 1000 కీర్తనలు దాదాపు స్వరపరిచారు అన్నారు కదా ఒక కీర్తన చేయటం అంటే మాటలు కాదు ఒక ప్రసవ వేదన ఉంటుంది ఒక తపస్సు అది ఒక యజ్ఞము చాలా దైవము నేను ఆ కీర్తన చాలా పెద్ద ప్రయాణం ఒక యోగమైన యోగ విద్య లాంటిది ఒక ప్రయాణం ఉంటుంది కీర్తన బయటికి రావడం అంటే అని మీరు ఇద్దరు చెప్తున్న మాట అర్థమైంది చూస్తే మీరు కూడా ఈ కీర్తన సంకీర్తన ఈ స్వరరచన ప్రయాణ యజ్ఞంలో ఈ యాగంలో మీకు కూడా అటువంటి అనుభూతులు కలిగాయి సార్ ఇది నేను చేస్తుంది నేను కాదని అనే ఒక అనుభూతి నా జీవితంలో నేను ఎక్కిన మెట్లు నేను పడ్డ కష్టాలు నేను సాధించాను అనుకుంటున్నది ఇదంతా ఆలోచించి సమాలోచన చేసి చూస్తే అహంకరించి చెప్పాల్సింది ఏం కనిపించాల నేను చేశాను అని భగవంతుడి దయతో అన్నమయ్య నిజంగా నాలో ఉండి చేయిస్తే చేశాననే అనుకుంటున్నాను ఇది ఎవరు ఎలా అర్థం చేసుకున్నా నాకేం సంబంధం లేదు నాకు బాధ లేదు ఎందుకంటే అనేక నేను చేసిన పాటలలో పలికిన అనేక పలుకులు అనేక స్ట్రక్చర్స్ ఆ మ్యూజికల్ స్ట్రక్చర్స్ బాగా అర్థం చేసుకుంటూ చూస్తే అవి నాకు కావు అనిపిస్తుంది ఆ అన్నమయ్యే స్ఫురింపజేస్తే ఆయన సంకల్పంతోనే నేను అవి పాడగలిగాను చేయగలిగాను పూర్తిగా నా ప్రజ్ఞ అని నేను చెప్పడానికి నేను సాహసించను సత్యం ఇన్ని కలిగిన మీ ప్రయాణంలో మీ ప్రయాణాన్ని మీ ఎదుగుదలని మీ తల్లిదండ్రులు గమనించారా చూశారా సార్ మా తల్లిదండ్రులు మా నాన్నగారు పాపం ఎక్కువ చూడలేకపోయినారండి ఎందుకంటే మా నాన్నగారు 40 ఏళ్ళ క్రితం చనిపోయారు అప్పుడు నేను అన్నమాచార్య ప్రాజెక్టులో చేరిన కొత్తలు అయితే కొత్తల్లో నేను చేసిన జయలక్ష్మి వరలక్ష్మి మంగామంది హనుమంత వినరో భాగ్యం విష్ణు కథ అలాంటి పాటలు బాగా విన్నారు ఆస్వాదించిన నా కొడుకు బాగా స్వరపరిచాడు బాగా పాడుతున్నాడు ఒక ఆనందాన్ని పొందారు పా మా అనుభవుడు ఆ తర్వాత వారు పరమ పదించారు మా అమ్మ ఒక 20 ఏళ్ళు అవుతోంది దగ్గర దగ్గర ఆవిడపోయి ఆ 20 ఏళ్ళ క్రితం వరకు నేను చేసినవన్నీ చక్కగా ఆస్వాదించారు జనం అందరూ నన్ను బాగా ఆత్మీయంగా భావించి తలకెత్తుకుని నన్ను పొగుడుతూ ఉంటే అవన్నీ విని మా అమ్మ చాలా సంతోషపడ్డారు ప్రయోజకుడైనాడు అన్నమయ్య పాట వల్ల ఈ గుర్తింపు వచ్చింది వెంకటేశ్వరుడు అనుగ్రహం అన్నమయ్య పాట లాంటి అపురూపమైనటువంటి సాహిత్యం నా కొడుకు నోట్లో పడి
తను పాడుతూ ఉంటే ఇంతమంది అవును ఇలాగే ఉండాలి ఈ పాట అని ఆస్వాదించి ఆశీర్వదిస్తున్నారు అన్న ఆ భావం పూర్తిగా తను అనుభవించి ప్రకటించి సంతృప్తి చెంది ఆ అనుభవంతోనే స్వర్గస్థులైన వెంకటేశ్వర స్వామితో పాటు మీ ఇష్టదైవం అంటే ఆంజనేయ స్వామి అని కూడా చెప్పాలి. అది కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన అభిరుచి ఆ హనుమంతుడు నామం పలకడం కానీ స్తోత్రం చేయడం కానీ నాకు చాలా ఇష్టమైన పని. ఆయన ఒక సందర్భంలో నా గొంతు ఇక నేను పాడలేనేమో అనుకుని అయిపోయింది నా జీవితం గాయకుడిగా అని నిర్ధారణకు వచ్చేసిన సందర్భంలో హనుమంతుడికి మొక్కిన మొక్కు నా చేత ఆంజనేయ కృతిమణిమాల అని 21 కీర్తనలు నా చేత రాయించి నేనే సొంత కీర్తనలు రాసి వాటి సంగీతం సమకూర్చి పుస్తకంగా అచ్చువేసి నేనే ఆ పరిస్థితిలో ఆ పాడలేని స్టేజ్లోనే ఆ కీర్తనలన్నీ పాడి రెండు క్యాసెట్స్గా రిలీజ్ చేసి అవన్నీ గొప్ప అనుభూతి. అంటే మీ జీవితంలో హనుమంతుడి పాత్ర చాలా పెద్దది. ఉందండి, హనుమంతుడు ఆశీర్వదించి సహకరించి నా చేత స్వరపరిచి పాడించకపోతే నేను లేను. మీ వారసత్వం మీ అబ్బాయి ద్వారా కొనసాగుతున్నట్టుగా భావించారా? మా చిన్నబ్బాయి బాగా చక్కగా పాడుతున్నాడు. అందరూ మీలాంటి పెద్దలు ఆశీర్వాదం చేసి వాడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది చాలా సంతోషం. నేను ఈ జన్మెత్తినందుకు నేను భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి అలాంటి బిడ్డను నాకు ఇచ్చినందుకు. కాబట్టి నా కొడుకు ద్వారా నాకు పూర్తి ఆనందం ఇది తృప్తి నేను పొందుతూ ఉన్నాను. మీ తల్లిదండ్రులు రెండు కుటుంబాల నుంచి వచ్చిన సహజంగా వచ్చిన సంగీత వారసత్వం అనేది కొనసాగుతూనే ఉండటం అనేది మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే అంశం. దేవుడి దయవల్ల నా మనవరాళ్ళకు కూడా పాట ఇష్టం. నా ఇద్దరు కోడళ్ళు పాటని బాగా ఆస్వాదించేవాళ్ళే. సో నా చిన్న కొడుకు బాగా పాడతాడు. పెద్ద కొడుకు కూడా వాడు పైకి పాడకపోయినా చిన్నప్పుడు పాడేవాడు. వాడికి పాటలో ఉన్న మర్మం పద్ధతి పాటని వినాల్సిన విధానం వాటిలో ఉన్న విశేషాంశాలను గుర్తించే స్థాయి అవన్నీ ఉన్నాయి పెద్ద అబ్బాయికి. వాడు స్వయంగా పాడు. వాడికి వాడి కుదర ఆ ప్రయాణం చేయలేకపోయినాడు వాడు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబలా, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ దశముఖహర ఓ వెంకటపతి పాదసరోరుగ పాలకుడా, ఓ దశముఖహర ఓ వెంకటపతి
పాద సరోరుహ పాలకుడా ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా. అది మనం విన్నాం కదా బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా అన్నమయ్యతో ఆయన ప్రయాణాన్ని, అన్నమయ్యతో ఆయన అనుబంధాన్ని, అన్నమయ్య కీర్తనలతో ఆయన అనుభూతులని, అలాగే గురువులతో జరిగిన ప్రయాణాన్ని, గురువుల ద్వారా నేర్చుకున్న విద్యని, తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి నేర్చుకున్న సంస్కారాన్ని, తిరుపతి సంగీతము, అన్నమయ్య ఆయనకి ఇచ్చిన జీవితాన్ని అన్నిటిని కూడా మన మధ్య ఆయన సమీక్షించుకుంటూ అన్నమయ్య సంకీర్తన యజ్ఞం కొనసాగుతూనే ఉంటుందని, అలాగే వాళ్ళ అన్నమయ్య సంకీర్తన యజ్ఞము అలాగే సంగీత వారసత్వం వాళ్ళ కుటుంబంలో కొనసాగుతూనే ఉంటుందని చెప్తూ వారు ఈ జీవితం పట్ల చాలా తృప్తిని ఆనందాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అది బాలకృష్ణ ప్రసాద్ గారితో మన టాక్ షో. నమస్కారం.